89 89. భజన 89 సజీవుడైన మన ప్రభు తన జీవ వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. హమారా జీవిత పరమేశ్వర్ అప్నే జీవితే వచన్ సే హమ్కో బోల్ దే. 89వ కీర్తన భజన్ 89 అండ్ వర్స్ 1 మొదటి వచనం ఆర్ ఉస్కా పెహలా పద్ ఆర్ సింగ్ ఆఫ్ ద మర్సీస్ లార్డ్ ఫర్ ఎవర్ విత్ మై మౌత్ విల్ ఐ మేక్ నోన్ దై ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్ యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదను. మై యెహోవా కి సారి కరుణా కే విషయ గాతా రహుంగా ఔర్ తేరీ సచ్చాయి పీళీ సే పీళీ తక్ జతాతా రహుంగా. ఐ వాంట్ యు టు నోట్ అగైన్ ద వెరీ సేమ్ ఫ్రాగ్మెంట్ లాస్ట్ పార్ట్ ఫస్ట్ వర్స్ మొదటి వచనంలోని ఈ చివరి మాటను మరలా తిరిగి మీ యొక్క గమనానికి తీసుకుని రావాలని కోరుతుంటున్నాను. ఫిర్ మై చాహతా హూ కి ఇస్ పెహలే పద్ కే ఇస్ పిచ్లే ఖండ్ కే ఊపర్ ఛోటే టుక్డే పర్ ధ్యాన్ కరే. ఐల్ మేక్ నోన్ దై ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్ తర తరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదను. మై తేరీ సచ్చాయి పీఢీ సే పీఢీ తక్ జతాతా రహుంగా. దట్ మీన్స్ థ్రౌట్ ఆల్ ఇటర్నిటీ అనగా దాని యొక్క భావము మరి సమస్త మరి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అర్థ హై సారే సనాతన కాల తక్ నాట్ ఓన్లీ అపాన్ దిస్ లైఫ్ అండ్ అపాన్ ది ఎర్త్ బట్ థ్రౌట్ ఆల్ ఇటర్నిటీ మనం ఈ లోకంలో జీవించేటువంటి జీవిత కాలం మాత్రమే కాకుండా సమస్తం నిత్యత్వంలోను ఉంటున్నదని. ఉస్కా మత్లబ్ సిర్ఫ్ ఇత్నా నహీ హై కి ఇసీ జీవన్ భర్ యా ఇసీ పృథ్వీ పర్ సారే సనాతన్ మే భీ బికాజ్ గాడ్ గ్రేస్ ఇస్ గోయింగ్ టు బి షోన్ టు us ఇన్ అబండెన్స్ థ్రౌట్ ఇటర్నిటీ మరి దేవుని యొక్క మరి కృప నిత్యత్వంలోను శాశ్వత కాలముగా అది మనతో కూడా ఉండబోతున్నది. క్యోకి జో పరమేశ్వర్ కా అనుగ్రహ హై హమ్ పర్ బహుత్ తాయత్ సే సారే సనాతన్ మే దిఖలాయా జాయ్. అండ్ దట్ గ్రేస్ కెన్ నెవర్ బి ఎగ్జాస్టెడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇటర్నిటీ. గకన నిత్యత్వంలో మరి కృప కార్యం ఎన్నడూ కూడా ఏ కొరతగా తగ్గిపోయేటువంటిది కాదు. ఆర్ యే అనుగ్రహ ఇత్నా మహాన్ ఔర్ విశాల్ హోగా కి సనాతన్ కే కిసీ హిస్సే మే హమ్ ఉస్కో ఖతమ్ నహీ కర్ సకేంగే. అపాన్ యప్ యా ఓన్లీ జస్ట్ గివెన్ ఎ ఫోర్టేస్ట్ గనక ఇక్కడ భూలోకంలో దాని గుర్చినటువంటి కొంత రుచి రుచి మాత్రమే మనకు అనుగ్రహించబడి ఉన్నది. పృథ్వీ పర్ ఉస్కా స్వాద్ మాత్ర హమ్ పాతే హై మరి వర్క్ విత్ ది బిగిన్ విల్ గో ఆన్ ప్రారంభించబడినటువంటి ఈ కార్యం నిత్యత్వం వరకును అది కొనసాగుతూ వెళుతూ ఉంటుంది. లేకిన్ జో కామ్ ఆరంభ్ హో చుకా హై వో సనాతన్ కాల్ తక్ చల్తా హి రహేగా. దెన్ వి హావ్ బీన్ సీయింగ్ హౌ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ బిగిన్స్ ఎట్ ద టైమ్ వెన్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ హావ్ దెమ్ ఫుల్లీ ఫర్గివెన్. దేవుని యొక్క విశ్వాసతనున్నది మన పాపములు విషయమై మనం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని సంపూర్ణంగా మన పాపములు క్షమించబడిన ద్వారా అది ప్రారంభించబడినట్లుగా మనం చూచి ఉన్నాం. ఇసిలియే హమ్ దేఖ్ రహే హై కి కైసే పరమేశ్వర్ కి విశ్వాస యోగ్యత హమారే సాత్ ఆరంభ్ హో జాతీ హై జబ్ హమ్ పశ్చాత్తాప్ కర్తే హై ఔర్ పాపం కి పూరి క్షమా ఉసే పా లేతే హై. అవి సా దట్ ఇన్ ఫస్ట్ జాన్ చాప్టర్ 1 అండ్ వర్స్ 9 ఆ విషయాన్ని మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూచి ఉన్నాం. జిస్కో హమ్నే బార్ బార్ పహలే యోహన్నా కే 1 ఔర్ 9 మే దేఖా హై. అండ్ వి హావ్ బీన్ సేయింగ్ హౌ గాడ్ హస్ యూజ్డ్ ఇన్ ది పాస్ట్ సెంచరీస్ హిస్ చోజన్ వెసల్స్ టు షో ఆన్ టు us దట్ సీక్రెట్ ఆఫ్ ఎంజాయింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ మరి దేవుని యొక్క విశ్వాసతను అనుభవించేటువంటి రహస్యమును మనం ఎరుగుటగాను దేవుడు గత దినాలలో తాను ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా ఏ విధముగా రుజువు చేస్తున్నాడో దానిని చూచి ఉన్నాం. ఇసిలియే పరమేశ్వర్ నే పీచే జమానో మే అప్నే చునే హువే పాత్రం కే అప్నే సేవకుం కో చునా జిన్కే అనుభవ మే ఉస్నే అప్నీ విశ్వాస్ యోగ్యత కో ప్రకట్ కియా. అండ్ దట్స్ వై యు ఫైండ్ గాడ్ వర్డ్ కమ్ టు us సో ప్రెషియస్ ఆల్ ది టైమ్. అందువలనే దేవుని యొక్క వాక్యం అన్ని వేళలోనూ అది ఎంతో ప్రశస్తమైన రీతిగా మన యొక్కకు తీసుకుని రాబడుతున్నది. ఇసిలియే హమ్ క్యా పాతే హై కి పరమేశ్వర్ కా వచన్ హమారే లియే హమేషా హీ బడా బహుమూల్య హై. నో అదర్ వరల్డ్లీ బుక్ కెన్ కమ్ టు us సో ప్రెషియస్ అండ్ సో ఫ్రెష్. లోకములో ఏ ఇతరమైనటువంటి పుస్తకం మనకు అంత ప్రశస్తమైనదిగా అంత విలువైనదిగా మనం తీసుకుని రాబడదు. ఓ ఈ సంసార్ కి పుస్తక్ హమారే లియే ఇత్ని తాజీ ఔర్ బహుమూల్య హో హీ నీ సక్తీ హై. యు రీడ్ ఎనీ గుడ్ బుక్ ఫర్ నంబర్ ఆఫ్ టైమ్
మరియు సుంగచాడవే మరి ఈ లోకంలో ఏ మంచి పుస్తకమైనా నువ్వు ఎన్ని పర్యాయాలు చదివినా మరి నువ్వు శీఘ్రంగా దాని విషయంతో అలసట చెందుతావు కోయి బి అచ్చి పుస్తక్ లే అగర్ దో చార్ దఫే పడా తో ఫిర్ ఉస్కే బాద్ థక్ గయే అండ్ దట్స్ వై యు ఫైండ్ సో మెనీ గుడ్ బుక్స్ లైయింగ్ ఆన్ ద షెల్ఫ్ ఫుల్ ఆఫ్ డస్ట్ నెవర్ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్ అందువల్ల నేను అనేక సంవత్సరాలుగా ఉపయోగించకుండా మంచి పుస్తకాలని పిలవడేటువంటివి మరి అక్కడ ఒక బలపై పడిపి బూజుపట్టి ఉంటవి इसीलिए कितनी किताबें जो है हमारी किताब दान में रखी है उसमें धूल जमा हो रहा है बरसों से नहीं पढ़ा But see how the Bible is being read again by young and old आयते देवनी ग्रंथों बाइबलो मारी वृद्धुल वलना यवनस्थुल वलना मा फलु मारुलगा चदवबड़ुचुन्नदि लेकिन कैसे हम देखते हैं कि जो बाइबल है प्रभु का वचन चाहे वो बूढ़े हो चाहे जवान हो चाहे बच्चे हो सब बार 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 उसको पढ़ते रहते And everybody gets something new from it. ప్రతి వారు కూడా ఈ గ్రంథంలో నుండి ఏదో ఒక నూతనమైన విషయాన్ని పొందుతూనే ఉంటున్నారు హరేక్ కో కుచ్ నా కుచ్ నయా మిలి జాతా ఉస్మే And many times we say, well, I never saw it before. Even though I read it so much time. మరి అనే పర్యాయాలు మనం చెప్పుతూ ఉన్నాం నేను అనే పర్యాయాలు ఈ విషయం చదివినప్పటికీ నేను ఈ సంగతిని తెలుసుకోలేకపోయినానే అని చెప్తున్నా కై దఫా పౌచక్ రే జాతే కి కితనా దఫే పడా లేకిన్ ఇస్కా పతా పహలే లగే నీ తా హమ్కో నా బిజీ ఫుల్ బుక్ ఆఫ్ శామ్యూయేల్ మరి మొదటి శామ్యూయేల్ మొదటి గ్రంథం చూడండి శామ్యూయేల్ కి పహలి పుస్తక్ చాప్టర్ 17 17వ అధ్యాయం 17వ అధ్యాయం వర్స్ 40 40వ వచనం 40 అండ్ హి టుక్ హిస్ స్టాఫ్ ఇన్ హ్యాండ్ అండ్ టోల్డ్ హిమ్ ఫైవ్ స్మూత్ స్టోన్స్ out of the brook and put them in a shepherd bag which he had even a scrip and his sling was in hand and he drew near the first thing I'm sure most of you who are called by the largest type are familiar the well-known story of David and Goliath melo ravana yesu christ var yoga naamuna pelavanetuvanti varu మరి గొలియాతు దావీదు యొక్క చరిత్ర విషయంలో మీరు ఎంతో పరిచయం ఎరిగినటువంటి వారుగా ఉన్నారని నేను తలంచుతున్నాను ఆప్ జితనే జో ప్రభు కే లోగ్ కహలాతే హై ఆప్ సభీ కే సభీ దావూద్ ఔర్ గొలియత్ కీ కహానీ సే పరిచిత్ హై ఈ స్వాచనం లవ్ స్టోరీ మరి చిన్న పిల్లలు కూడా ఈ కథ వారి ఈ చరిత్ర వారికి తెలుసు ఛోటే ఛోటే బచ్చే భీ ఇస్ కహానీ కో పసంద్ కర్తే హై అండ్ ఈ పేరెంట్స్ లవ్ టు టెల్ ఇట్ అగైన్ అగైన్ టు చిల్డ్రన్ తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలకు ఈ కథను చెప్పుటకు వారు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మాతా పితా భీ అప్నే బచ్చోం కో ఇస్ కహానీ కో బతానే మే బడా మజా లేతే హై అండ్ ఈ పేరెంట్స్ ఆల్సో హావ్ దిస్ వెరీ ఫేమస్ లెసన్ మరి స్కూల్ టీచర్స్ కూడా సండే స్కూల్లో తమ పిల్లలకు ఈ కథ చెప్పుట్లో వారు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు సండే స్కూల్ కే శిక్షక్ హై వో భీ అప్నే సండే స్కూల్ కే విద్యార్థియోం కో సిఖానే మే బడా షౌక్ లేతే హై ఆల్సో మెనీ ప్రీచర్స్ లవ్ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్ అగైన్ చాలా మంది బోధకులు కూడా మరి ఈ కథ విషయం మాట్లాడటానికి వారు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ప్రచారక్ భీ ఇస్ వృత్తాంత్ కో లేకర్ కే బార్ బార్ ఉస్మే నయ నయ నికాల్ లేతే హై అప్నే లియే పార్ట్ అండ్ యట్ యు ఫైండ్ ద మెసేజెస్ ఇన్ ద స్టోరీ are never exhausted ganga aa kathalo unnatuvanti vartamanam avu ennadu kuda kolata padevaga tagipoyevaga levu tobi aap kya paate hain is britant ke bhitar jo sandesha hai kabhi khatam hi nahi hota hai you want to see something about these five stones which David had ee ratri mari david kaliginatuvanti ee aidu raala vishayame taranchavalani korutunnanu aaj raat ko hum zara dekhenge ki ye panch patthar jo david daud ne chuna tha uska aatmik arth kya hai verse 40 40వ వచనం 40 పద్ he took his staff in hand and chose them five smooth stones of the brook and put them in his shepherd bag తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దన చిక్కములో ఉంచుకొని तब उसने अपनी लाठी हाथ में ले नाले में से पांच चिकने पत्थर छांट कर अपनी चरवाही की थैली अर्थात अपने झोले में रखे See, God uses throughout in our lives many many simple things to prepare us for our future ministry mari devudu ane paryayalu mari bhavishyathulo neravetsavinatvanti parichari nimittamai chinna chinna vastulanu ayana sadhanalaga viniyoparchukuntunadu oh kitne dafe parmeshwar hamare jeevan mein choti choti baaton ka upyog karta hai ki humko bhavishya seva ke liye taiyar kar de unknown to david god had chosen him david daavidku teliyakundane
देवड़ो दाविदु एर्पाटु चेसुकोनी दावी दाऊद नहीं जानता था फिर भी परमेश्वर ने उसको चुन लिया He was very happy looking after his father's sheep दाविदु తన తండ్రి యొక్క మరి గొడవలను కాల్చుకోవటంలో తాను ఎంతో ఉల్లాసంగా ఉంటున్నాడు బాప్ కే బేడ్ బక్రియం కో దేఖ్నే హీ మే ఖుష్ థా హీ వాస్ వెరీ హ్యాపీ ఇన్ డూయింగ్ ఇట్ బికాజ్ డూయింగ్ వెరీ ఫెయిత్ఫుల్లీ మరి తాను చేసేటువంటి పని తాను నమ్మకంగా చేస్తున్నాడు గనక తాను చేసే ఈ పని విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇస్లియే భీ వో ఖుష్ ఔర్ సంతుష్ట థా క్యోంకి బడీ విశ్వస్త కే సాథ్ అప్నే కామ్ కో కర్తా థా హీ వోంట్ అలౌ ఈవెన్ హిస్ ఆర్నెస్ హిస్ స్మాల్ ల్యాంబ్ దుష్ట మృగమైన మందులో ఉన్నటువంటి వచ్చిన గొర్రెపిల్ల కూడా తీసుకుని పోవడం తాను ఇష్టపడిన వాడు కాడు ఇతనా విశ్వస్త కిసి జంగలీ జంతువు కో ఏక్ ఛోటే మెమ్నే కో భీ లే నహీ జానే దేతా థా హి వాస్ విల్లింగ్ టు రిస్క్ ఓన్ లైఫ్ ఫర్ దట్ జాబ్ గకని ఆ పని నెరవేర్చట్లో తన యొక్క ప్రాణాన్ని సహా లక్ష్య పెట్టేవాడు కాలేడు ఇస్ కామ్ కే లియే అగర్ ఉస్కో అప్నీ జాన్ భీ జోఖిమ్ మే డాల్ని పడతీ తబ్ భీ పర్వా నహీ కర్తా థా యు సీ ఇన్ వర్స్ 34 34వ వచనంలో మనం చూస్తున్నాం జస్ట్ 34 పద్ కో ఆప్ దేఖ్తే హై అండ్ డేవిడ్ సెడ్ టు సాల్ దై సర్వెంట్ కేమ్ టు ఫాదర్ షీప్ దేర్ కేమ్ ఎ లయన్ అండ్ ఎ బియర్ టుక్ ఎ ల్యామ్ అవుట్ ఆఫ్ ఫ్లాక్ అండ్ ఐ వెంట్ అవుట్ ఆఫ్టర్ హిమ్ స్మోట్ హిమ్ లివర్ ఇట్ అవుట్ ఆఫ్ మౌత్ హి వాస్ అగైన్స్ట్ మీ ఐ కాట్ హిమ్ బై ద బియర్ అండ్ స్మోట్ హిమ్ అండ్ స్లూ హిమ్ అందుకు దావీదు సౌలుతో ఇట్లాను మీ దాసుని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుతుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకుని పోయాను నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించుతుని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని दाऊद साउल से कहा तेरा दास अपने पिता की भेड़ बकरियां चराता था और जब कोई सिंह या भालू झुंड में से मेमना उठा ले गया तब मैंने उसका पीछा करके उसे मारा और मेमने को उसके मुंह से छुड़ाया मराजनेलो मरो चिन्ना गोरे पिलनी ले मदान ओका 5 रुपयाल को कोना बनावछु तो छोटा मेमना हो या बकरी का बच्चा उसकी कीमत 5 रुपए से ज्यादा नहीं होगी नाउ सी हु विल रिस्क हिज लाइफ మరి 5 రూపాయల విలువ చేయగలిగే దానికి ఎవరు తన ప్రాణాన్ని సహా పోగొట్టుకుంటానికి సిద్ధపడతారు 5 రూపాయకి వాస్తే కౌన్ అప్ని జోఖిమ్ జాన్ జోఖిమ్ మే డాలే హూ విల్ రన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 5 రూపీస్ హూ విల్ గో ఆఫ్ ల్యాండ్ ఆఫ్టర్ 5 రూపీస్ 5 రూపాయల విలువ చేయగలిగిన దానికి సింహమును ఎదుర్కొంటానికి ఎవరు వెళ్ళగలరు కౌన్ 5 రూపాయకు బచానికి సింహ్ కే పీచే పీచే జాయే బడి సేయింగ్ సో జాఫుల్లీ అండ్ వెరీ బోల్డ్లీ అయితే తాను కార్యమును ఎంతో సంతోషంగా ఉత్సాహంగా చేస్తున్నాడు లేకిన్ ఉస్నే బడే ఖుషీ సే ఔర్ బడే బడే హి ఇచ్ఛుక్తా సే ఇస్ కామ్ కో కియా నాట్ బికాజ్ హిస్ ఫాదర్ టోల్డ్ హిమ్ ఎందుకంటే తన తండ్రి తన తెలియచేస్తున్నాడు ఇస్లియే నహీ కి ఉస్కే బాప్ నే ఐసా కర్నే కో కహా బట్ హి లెర్న్డ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది యూత్ హౌ టు బి ఫెయిత్ఫుల్ అయితే తాను చిన్ననాటి నుండి కూడా తాను ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉండవలనో ఆ విషయాన్ని తాను ఎరిగి ఉంటున్నాడు లేకిన్ వో అప్నే లడక్పన్ యే జువా అవస్థా హీ సే సీఖ్ లియా థా కి హర్ ఏక్ బాత్ మే కైసే విశ్వస్త్ హోనా దట్స్ వై హీ వెంట్ ఆఫ్టర్ ద లయన్ అండ్ బ్రాట్ బ్యాక్ ద లయన్ ఫ్రమ్ ద మౌత్ అందువలనే సింహమును తాను ఎదుర్కొని మరి ఆ దాని నోటలో ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లను విడిపించుకుని వస్తున్నాడు ఈ కారణం తా కి సీ కవి పీచా కియా ఔర్ అప్నే భేడ్ కే బచ్చే కో చుడాలాయా అండ్ దట్స్ హౌ God made him a good shepherd. అందువలనే ఆ విధముగా దేవుడు దావీదును ఒక మంచి కాపరిగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఇసి తరహ సే పరమేశ్వర్ నే దావూద్ కో అచ్చా చర్వాహా బనాయా. అని యాసు రైట్ వండర్ఫుల్ సామ్ 23 బట్ గుడ్ షెపర్డ్. గనగనే తాను మరి మంచి కాపరి విషయమైన 23వ కీర్తన తాను వ్రాయగలిగి ఉన్నాడు. ఆ యహీ వ్యక్తి హై జిస్నే ఉస్ సుందర్ భజన్ కో లిఖా హై జో చర్వాహే కా భజన్ హై భాయ్ భజన్ 23. అండ్ యు ఫైండ్ దట్ సామ్ 23 have been used by the Lord throughout the world, throughout the centuries, among all people. మరి ఇన్స్పైర్ టు ఎంకరేజ్ ఎస్టెక్టన్ గాకని ప్రోత్సాహపరచడానికి బలపరచడానికి ఉజ్జీవం కలిగించడానికి దేవుడు ఈ 23వ కీర్తను లోకంలో లోకమందంతటి కూడా అనేకుల ద్వారా దాని ఒక సాధనముగా ఉపయోగించుకున్నాడు ఆర్ కైసే పరమేశ్వర్ నే ఇస్ భజన్ 23 కో సారీ దునియా భర్ శతాబ్దియో సే ఉపయోగ్ కర్తా జాతా హై లోగోం కే సాహస్ బఢానే కే లియే ప్రోత్సాహన్ దేనే కే లియే ఉన్కో ఉఠానే కే లియే ప్రతి గాడ్ హ్యాడ్ హిస్ still higher purpose, bigger purpose in giving him the opportunity to be a shepherd. Gaita devudu daviduku gorela kaapariga mari oka avakasham ivatulo mari inka devudu davidu vishayallo inka unnatamainatuvanti uddeshanni kaligi untunadu lekin daud ke charvaha banane mein parmeshwar ka aur bhi bada uncha vichar tha just very learn how to use that shepherd's sling gaikanadi mari aa gorela kaapari yokka
मैं तान वड़सल वाड़ लो आई कहना पड़ता हूँ ना भी अरसी वास्ते उसने सीखा कि अपने गोपन को कैसे उपयोग करे Perhaps you have never seen the shepherd's sling मारे करा You have never seen it some of you मारे मिलो दान एक बंदरो ऐसे चरवाए जब घुमा के उसको चलाते हैं गोपन को हाँ भाई They can kill many animals. क्या करें? Many strong animals. चिन्ना राड़ा तो ने बारामहीने टमेंटे क्रूर अमृतारण कोड़ा सांपगलू तो नर ये कठोर से ये क्रूर से क्रूर जो जानवर हैं उनको भी वो पत्थर से मार डाल सकते हैं। When they are watching at night time, मारे बारो रात्र वेला कापला कासे का पड़ो। जब रात को पहरा करते हैं। They don't use those days any gun to watch. मारे कापला निमित्त है मारे तुपाकी उपयोग इन चवार खा दो। उन दिनों में बंदूक का कोई उपयोग नहीं करता था। मारी शपर स्लिंग मारी स्टोन मारी कड़ाई कापर लेकर वड़सला राड़ वार उपयोगे लेकिन चरवाहे का गोफन और उसका पत्थर वही काफी That's how lion, bear, tiger, wolf were being killed by David with his shepherd sling. గకనే ఈ వైరస్ల వలననే మరి పులులు సింహములు ఎలుగుబంట్లు ఇలాంటి జంతువులని కూడా దావీదు వలన చంపబడి ఉన్నవే ఇస్ తరహ సే సింహో యా భాలు యా దూసరే జంగలీ జంతువు థే दाऊद ने अपने गोफन और पत्थर से मार डाला And he became very skillful. मारे तान यंतो नैरप्रिय युनारू और वो बहुत निपुण भी हो गया And he was sure that by one stone he could kill even a giant. మరి తాను ఒక రాజుతో ఒక భయంకరమైనటువంటి పెద్ద రాక్షసు దానిని కూడా చంపగలిగిన నిశ్చత తాను కలిగి ఉన్నాడు నిశానా అప్న ఐసా సాధ లియా థా కి ఉస్కో పూరి నిశ్చయత థీ కి అగర్ రాక్షస్ భీ నికల్ జా ఉస్కో మార్ డాలుగా ఎక్ పత్ర అండ్ దట్స్ వై హి హస్ కమ్ అండ్ గెట్ బోల్డ్నెస్ నౌ బిఫోర్ ద గాలియత్ అందువలనే తాను గొప్ప ధైర్యం కలిగిన వాడై గోలియత్ ఎదురుకు వస్తూ ఉన్నాడు ఇస్ వాస్తే ఇస్ రాక్షస్ గోలియత్ కి సామ్నే భీ బడే సాహస్ కి సాథ్ నికల్తా హై హమ్ సీ హౌ With only one stone, he killed him. మరి ఏ విధంగా ఒక్క రాతితో మరి ఆ గొలియాతును చంపినాడో దానిని మనం చూస్తున్నాం ఆర్ కైసే ఆప్ దేఖతే హై కి సిర్ఫ్ ఏక్ పత్తర్ సే ఉస్నే గొలియత్ కు మార్ డాలా 49 49వ వచనం ఉంచా అండ్ డేవిడ్ పుట్ హ్యాండ్ ఇన్ ద బ్యాగ్ టుక్ 10 స్టోన్ అండ్ స్లాంగ్ ఇట్ అండ్ స్మోట్ ద ఫిలిస్టీన్ ఇన్ ద ఫోర్హెడ్ అండ్ ద స్టోన్ సంక్ ఇన్ ద ఫోర్హెడ్ అండ్ హి ఫెల్ అప్ అండ్ ఫిల్ డౌన్ ఇట్ వాస్ సో స్లాంగ్ బై డేవిడ్ ఇట్ వెంట్ అవే दाऊद ने ऐसा घुमाया अपना गोफन कि जब छोड़ा था पत्थर तो जो गोली बंदूक के तो उससे भी तेजी चला अलग लेकते तन या नुदर लो अभी क्योंकि उसकी गति अगर ज्यादा नहीं हो तो वो कपाल के भीतर घुसे कैसे राक्षस का वो खोपड़ी भी तो ऐसे ही था मारे सारा पैदा तलगा उठी खोपड़ी बड़ी थी एंड दैट्स सो सीरियस सैंक्टी प्रिसाइज राड़ वेले लोपल को गुच्छुरे पो पोयिरदी पत्थर सीधा भीतर चली इट वाज सो क्लेवरली स्लंग एंड उसने घुमाया अपना गोफन की निशाना उसका He had to have a very, very clever shot. గకనే తాను నిజముగా ఎంతో తెలివైనటువంటి నేర్పరితనముతో కూడినటువంటి మరి దెబ్బ తాను వేసి ఉండవలసింది ये बताता है कि उसका निशाना बिल्कुल पक्का था That means he would have been doing it for some time. ఇప్పుడు తాను ఈ విధముగా కార్యం చేయవలసి చేస్తుంటే తాను అంతకు ముందుగానే ఈ కార్యంలో కొంత అనుభవం కలిగిన వాడుగా ఉండాలి ఇస్తే పతా లగ్తా కి కాఫీ దేర్ తక్ ఇస్కా అభ్యాస్ వో కర్తా తా కి మార్నా కైసే నిశానా అండ్ దట్స్ వై హి ఇస్ కాల్డ్ ఇన్ ద బైబిల్ ఎ వాలియంట్ మ్యాన్ बाइबल में वो शूरवीर कहलाता है So he was taking much pride in those five stone he had. గాక తాను కలిగినటువంటి ఈ ఐదు రాళ్ల విషయంలో తాను ఎంతో అతిశయపడుతున్నాడు బస్ పాచి పత్థర్ తే పర్ ఉసీ పర్ ఉస్కా అభిమాన్ తా He could say now I can kill a lion or a tiger or a bear or any animal May come near my flock. గాకే నా మంది దగ్గరకు వచ్చిన ఏ పులి గాని ఏ సింహం గాని ఏ ఎలుగుబంటి ఏది వచ్చినా కూడా నేను దాన్ని చంపగలనని
उसने कहा कि चाहे सिंह आवे चाहे भालू आवे चाहे कोई जानवर भी आवे पांच पत्थर एक एक करके खत्म करूंगा। किसी शिकार के लिए उसको पांच पत्थर से ज्यादा उपयोग करने की जरूरत ही नहीं थी। समटाइम ओनली वन सफिशिएंट मारे कोई पर्याय लो वक्कर आए चालू कभी कभी तो बस एक ही काम मारी तुम्हारे मारी निजर बहुत बिरले उसको पांच की आवश्यकता पड़ी मैक्सिमम नंबर फाइव ऑन दैट डे अंदर तानो सारी दिन अपनी होशियारी के लिए सबसे ज्यादा संख्या ले लिया था। मारे तन विषय में अतिशयम कल और उसको कुछ आत्म भरोसा भी था। फर्स्ट सैमुअल 16 मोदी सैमुअल 16 अध्याय पहला सैमुअल 16 एंड वर्स 18 18 वचन और उसका 18 एंड वन ऑफ दी सर्वेंट्स एंड सेड बिहोल्ड आई हैव सीन अ सन ऑफ जेसी the Bethlehemite, that is cunning in playing, a mighty valiant man, a man of war, and prudent in matter, and a comely person. And that being said about him, before he killed Goliath. David Goliath no. చంపకు ముందుగా దావీదు విషయమై చెప్పబడినటువంటి మాటలు ఇవి ఉస్కే యోగ్యతకా యే బయాన్ కియా గయా గోలియత్ కో మార్నే కే పహలే దస్ హి కుడ్ టేక్ ప్రైడ్ ఇన్ ఫైవ్ థింగ్స్ అందువలనే తాను ఈ ఐదు విషయాలలో తాను ఎంతో అతిశయం కలిగి ఉన్నాడు ఇసిలియే వో ఇన్ పాంచ్ బాతో మే అభిమాన్ కర్ సక్తా థా కనింగ్ ఇన్ ప్లే మరి చమత్కారముగా వాయించగలిగిన వాడు ఓ బజానా జాన్తా తా నాట్ ఓన్లీ ఆర్గన్ బట్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మరి ఇక్కడ ఆర్గన్ మాత్రమే కాకుండా అన్ని విధమైనటువంటి వాయిద్యాలు వాయించగలిగిన వాడు ఈ ఆర్గన్ నే లేకిన్ ఆర్ దూసరే బాజే గాజే భీ హిందీ దేస్ ఈ దినాలలో ఆజ్కల్ హోతా క్యా హై ఎవరీ ప్లే చిమ్టా దే సో ప్రాబ్లమ్ గైక ఇక్కడ ఈ చిమ్టా వాయించగలిగితేనే దారిలో వారికి ఎంతో అదృశ్యం వస్తా ఉంటది నై చిమ్టా టన్ టన్ కర్ దియా బస్ ఉసీ మే అభిమాన్ హై వెరీ వెరీ హ్యాపీ దట్ మీ మరి ఆ విధంగా వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఓ బడే ఖుష్ హై వో వారు వాయించి చిమ్టా లోకమంతా వారు చూడాలని కోరుతా ఉంటారు చిమ్టా వాళ్ళకు దునియా వాళ్ళు దాని విషయాల్లో వారు ఎంతో గర్విస్తూ ఉంటారు అభిమాన్ అయితే దావీదు లేకిన్ దావూద్ కో క్యా దేఖ్తే హై ఇక్కడ ప్లే నాట్ ఓన్లీ వన్ బట్ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ గాయకుడు ఒక వాయిద్యం మాత్రమే కాదు కానీ అనేకమైన వాయిద్యాలు వాయించగలిగిన వాడు కేవల్ ఏక్ తరహ बाजा नहीं जानता था लेकिन कई एक बाजों को बजा सकता था। प्ले वेरी स्किलफुली हार्प एंड गिटार आगर और बड़े पैन गायकने अकड़ सितारा कानी इतरमेन वाद्यालु ये ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా వాయించగలిగిన వాడు తార్ వాలే బాజం కో బడే బడీ నిపుణతా సే బజా సక్తా థా ఆ సీ ఓలే మాటి వెన్ బే ఆయన బాషూరుడు ఆర్ ఓ వీర్ పురుష వీర్ పురుష బే వెరీ బోల్డ్ మ్యాన్ తా చాలా ధైర్యవంతుడు బడా సాహసి ఆద్మీ థా మ్యాన్ ఆఫ్ వార్ మరి యుద్ధశాలి లడాకు తా విల్లింగ్ ఈవెన్ టు ఫైట్ విత్ ది లయన్ నాయ సింహమలతో కూడా పోరాడటానికి ఇష్టపడిన వాడు ఓ సీ తక్ సే లడనేకు తయారు తా అండ్ ఆల్సో ఏ పుడర్ ఇన్ మ్యాటర్ మాట యందు నేర్పరితనం కలిగిన వాడు బాత్ కర్నే మే బుద్ధిమాన్ తా జల్దీ షెపర్డ్ ఆ వెరీ ఫురిష్ మరి సాధారణంగా కాపర్లు బుద్ధిహీనులుగా ఉంటారు సాధారణ చర్వాయి బేవకూఫి హోతే బట్ యు ఫైండ్ దిస్ మ్యాన్ వాస్ అయితే ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే మరి ఇక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగిన వాడు దావూద్ కా జో చరిత్ర వో దూసరీ ఢంగ్ కా చాలా తెలివి కలిగిన వాడు బడా బుద్ధిమాన్ ఆద్మీ హై ఏ ఫెమిలియర్ విత్ మెనీ గుడ్ థింగ్స్ మరి అనేక మంచి విషయాల్లో తాను ఎంతో పరిచయస్తుడుగా ఉన్నాడు బహుత్ బాతుం కా జ్ఞాన్ భీ రఖతా హై అండ్ ఆల్సో గుడ్ లుకింగ్ మ్యాన్ మరి చాలా రూపసి देखने में बड़ा बड़ा अच्छा दिखता है। कुछ है वेरी प्राउडली मारे तानु साला अतिशयंगा गर्वंगा चपगलड़ बड़े अभिमान से कह सकता था जैसे यू प्राउड ऑफ द फाइव स्टोन इन स्ले इन शेपर स्लिंग गाय कने ये भी जमा का तानु आ वर्षलो ना आई तो राल विशाल लो तानु अतिशयं से गलत होना डो ऐसे वो अपने अपने गोफन के पांच पत्रों के लिए वो अभिमान रखता था जैसे ही वाज प्राउड ऑफ द अदर थिंग्स मारी अदर फाइव थिंग्स मारी इतने में नहीं आई तो विशाल लो कोड़ा तानु अतिशयं से वाले का बना डो उसी तरह से अपने इन और पांच बातों के बारे भी अभिमान रखता था अरे पुलिस से नाउ सोली विदाउट द क्वालिफिकेशन
One day I will rise very high. Gakane Tanu, Martana Kalini 20, E Lakshana, Yogitra Nitlo, Vanitabate, Waka Dinamana, Nero, Hitchin to Badagarane, Tana Chapotsu. Oh, Sosta Taki Sakmuch, Ekin Aiga Jabmai, Bob Unchapur Kaya Janga and Yogiata Begat. But evidently, he was not ambitious rise in the worldly sense. I say, Martana Nijamaga, Lokaritaga, with an individual in the author of the Kalina Vadaga lady. Lekin Yemaswa Kansa, Onida Taki Dunyabi Tara. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండి ఆర్ సబ్సే ఛోటా దావూద్ తా ఆర్ టీమ్ తీనో బడే పుత్ర సౌల్ కే పీచే హోకర్ గయే థే అదర్ సీ యంగ్ మెన్ వర్ అంబిషియస్ ఫర్ ద వరల్డ్లీ ఆనర్ అండ్ వరల్డ్లీ జాబ్స్ ఇన్ ది ఆర్మీ మరి తక్కినటువంటి ముగ్గురు సోదరులు మరి యుద్ధంలో మరి లోక సంబంధమైనటువంటి ఘనతలు కొరకు ఆధిక్యతలు కొరక ఎంతో ఆతృత కలిగిన వారు దావూద్ కే తీన్ బడే భాయ్ థే వో తో సేనా మే బహాల్ హో గయే కి వా పదవి హమారీ బడీ హోగీ మేబీ దే బికేమ్ కర్నల్ ఆర్ మేజర్ ఆర్ ఈవెన్ కెప్టెన్ ఆర్ ఎనీ సోల్జర్ ఐ డోంట్ నో గాకన వారు ఒకవేళ కర్నల్ మేజర్ లేకపోతే సోల్జర్ గా ఉన్నారో నాకు తెలియదు హో సక్తా కి కర్నల్ హో గయే మేజర్ హో గయే కప్తాన్ హో గయే అథవా కి మామూలీ సిపాయి రహే బట్ ఇన్ ది ఆర్మీ ఈవెన్ సోల్జర్ ఇస్ వెరీ ప్రాబ్లమ్ మరి యుద్ధంలో మరి సామాన్యంగా ఉండే ఒక సిపాయి కూడా చాలా గర్వంగా ఉంటాడు లేకిన అగర్ సేనా మీకు సిపాయి భీ హై తో జరా వో అకడ్ కే చల్తా సీ ఇన్ ద ట్రైన్ దే వోంట్ నో ఈవెన్ కమ్ ఇన్ ఫైట్ నాకనే ట్రైన్ లో చూస్తే ఎవరిని కూడా వారికి ఉన్నటువంటి ఫెట్ లోనికి రానివ్వరు కానీ ఉన్కే డబ్బే మే జానే కా మౌకా ఆప్కో మిల్ గయా తో ఆప్కో జానే నీ దేంగే లేకిన కమాండ్ హోల్ ట్రైన్ నాకనే ఈవెన్ సోల్జర్ వక్క సిపాయి ఉంటే బనంతుని కూడా తానే అధికారంతో నడిపించేవాడు కావాలి ఈ సిపాయి హో లేకిన్ సారే ట్రైన్ పర్ అప్నా అధికార్ కర్నా చాహే దిస్ మ్యాన్ వాస్ ఫాలోయింగ్ సార్ ఫర్ వరల్డ్లీ ఆనర్స్ గాకనే ఈ మనుషులు లోక సంబంధమైన ఘనత నిమిత్తమై సౌలు వారు వెంబడిస్తున్నారు దో యే తీన్ బడే భాయ్ జో థే సౌల్ కే పీచే హో లియే అప్నే పదవి అప్నే ఆదర్ కే లియే ఈవ్ డేవిడ్ వాంటెడ్ హీ వుడ్ హావ్ ఆల్సో జాయిన్ ది ఆర్మీ దావీదు తాను ఒకవేళ కోరి ఉన్నట్లయితే తాను కూడా ఈ సైన్యంలో చేరి ఉండేవాడే అగర్ దావూద్ నే చాహా హోతా వో భీ సైన్య సేనా మే బహాల్ హో జాతా బికాజ్ బై డేవిడ్స్ కనింగ్ ప్లేయింగ్ సౌల్ వాస్ లివర్డ్ ఇఫ్ హీ వాస్ స్పిరిట్ గాకనే దావీదు యొక్క నేర్పరితనంతో వాయించుట వలన మరి సౌలులో ఉన్నటువంటి దురాత్మ వెళ్లిపోయి ఉంటుంది యోకి దావూద్ కే ఈ నిపుణ్ బీనా బజానే సే సౌల్ కా భూత్ తక్ ఉతర్ జాతా నా ఫస్ట్ సమయ 23 మొదటి సమయలు 16వ అధ్యాయము 23వ వచనం బైల సామ్యుల్ సౌల్ ఆర్ తే కేన్ పాస్ వెన్ ది హి వాస్ ప్రేయర్ గాడ్ వాస్ ఫర్ సౌల్ డేవిడ్ టుక్ ఇన్ హార్ట్ అండ్ ప్రేయర్డ్ విత్ హిస్ హ్యాండ్ సో సౌల్ వాస్ రిఫ్రెష్డ్ అండ్ వాస్ వెల్ And he was very departed from him. So he wanted, he could have also be given some very good position in the king's army. David thought of Kori Unetlaite, Rajaka Sainiolo, Wakamante, Marihoda, Sano Sano, Ichi, Mariubari Unede. Agar Daud ne Saul Raja Sitarkas, Kia Hota, Ki Hamkobi, Saini Koneka Moka, the other, so Galdius Kapadi Milja. But he preferred to be a shepherd. I say, Sano Gorilla Kaprega, Wuntanake, Sano Korkori Unadu. Lake in Ucharwaha, Rane, he Kopasankia. At the same time, we are reminded here. He had a great zeal for God. ఇదే సమయంలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నది అతడు దేవుని విషయాలలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవాడుగా ఉసి సమయ హమ్ ఉస్కే బారే మే యే పడతే హై కి పరమేశ్వర్ కే లియే కితనా జోష్ థా ఉస్మే ప్రీసీ 26 26వ వచనం చూడండి 17 17వ అధ్యాయం 26వ వచనం అండ్ దేవుడు ది మ్యాన్ టు బై హిమ్ సేయింగ్ వాట్ ఇట్ షల్ బి డన్ టు ది మ్యాన్ దట్ ది క్రేజస్ బ్లస్టీమ్ దట్ టేకెత్ అవే దేర్ ప్రోచ్ మిడియల్ హు దిస్ అన్సర్కమ్సైజ్డ్ సేయింగ్ హి షుడ్ డిఫై తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నిన్న తొలగించిన వారికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగుగా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు ये खतना रे फिलिस्ती कौन है टू डिफाई द आर्मी ऑफ द लिविंग गॉड मर जीव मगरेना देवनी सैन्यमनु तिरस्करించేవాడు जिसको इतनी हिम्मत हो कि जीव पे परमेश्वर की सेना को ललकारे दैट गो टू शो
what I really had for God. మరి ఈ విషయం మనకు తెలియపరిచేటువంటిది దేవుని విషయాలలో దావీదు ఎంతటి ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అని. ఏ హమ్కో దిఖాతా హై కి ఈశ్వర్ కే లియే కితనీ బడి కితన Only human energy and human qualification to serve God. మరి ఇక్కడ తాను మానసికమైన యోగ్యతల బట్టి మానసికమైనటువంటి రీతిగా దేవుని సేవ చేయవలని వాటిపై తాను ఆధారపడిన వాడుగా ఉంటున్నాడు. మానవీ యోగ్యత మానవీ సాహస్ కే ఊపర్ పరమేశ్వర్ కి మానవీ జోష్ కే ఊపర్ పరమేశ్వర్ కి సేవా కర్నే కా వో ఆధార్ రక్తా థా. సేవా ది కండిషన్ ఆఫ్ మోసేస్ ఇన్ ద బిగినింగ్. ప్రారంభ దశలో మోషే యొక్క పరిస్థితి కూడా అదే విధముగా ఉన్నది. ఎహి దశాతి మూసాకి పహలే పహలే ఇన్ ద బిగినింగ్ వెన్ హి సా హిస్ పీపుల్ బీయింగ్ ఓప్రెస్డ్ బై ది ఈజిప్షియన్స్ మొట్టమొదట్లో ఇశ్రాయేలు ఐగుప్తీయుల వలన అనేక హింసలు బాధలు పెట్టబడుతున్నప్పుడు తాను చూచినప్పుడు దేఖా కి మేరే లోగ్ ఇన్ మిస్రియోం కే జరియే బహుత్ సతాయే జాతే హై ఒక ఐగుప్తుని తాను చంపినాడు. ఏక్ కా తో ఖాత్మై కర్ దియా ఇన్ యా నీ యానవే దానికి చివరిలో తాను పారిపోయినాడు. పీచే డర్ కే మారే భాగా ఆర్ 40 ఇయర్స్ గాడ్ ఎంప్టీడ్ హిమ్ అండ్ ప్రిపేర్డ్ హిమ్ 40 సంవత్సరాల తర్వాత దేవుడు తాను ఖాళీ పరిచి తాను సిద్ధపరచుకున్నాడు. ఆర్ తప్ పరమేశ్వర్ ని 40 వర్షం తక్ ఉస్కో ఖాళీ కియా ఆర్ తయారు కియా ఐ ఫర్ వెరీ సేమ్ ప్రాసెస్ నౌ బీయింగ్ అప్లైడ్ టు డేవిడ్ సన్. మరి దావీదు విషయంలో కూడా ఇదే విధమైనటువంటి పద్ధతి క్రమము మరి అనుసరించబడుతున్నది. దావీదు కే జీవన్ మే బి వహీ ప్రక్రియ అబ్ లాగూ హో రహీ హై. గాడ్ వాస్ సేయింగ్ టు హిమ్ దేవుడు ఐ సర్వీస్ తునేడు పరమేశ్వర్ కహ రహా హై నౌ డియర్ యు వాంట్ టు సర్వ్ మీ అండ్ ఎంజాయ్ మై ఫేత్ఫుల్నెస్. దావీదు నీవు నన్ను సేవించి నా యొక్క మరి విశ్వాసత నమ్మకత్వాన్ని నీవు అనుభవించవలసి కోరితే దావీదు అగర్ తుమ్ మేరీ సేవా కర్నా చాహతే హో ఆర్ మేరీ విశ్వాస్ యోగ్యత కా భోగ్ Then don't depend upon these five stone in your sling. మరి నీ యొక్క వరుసలలో ఉన్న ఈ ఐదు రాళ్ళపైన నీవు ఆధారపడి ఉండవద్దు. తో తుమారే పాస్ జో యే పాంచ్ చిక్నే పత్థర్ హై ఉస్కే ఊపర్ భరోసా మత్ రఖో. నీ యొక్క డిపెండ్ ఆన్ ది అదర్ ఫైవ్ క్వాలిఫికేషన్ విచ్ యు హావ్. గాని నీవు ఇంకా నీలో ఉన్నటువంటి మరి ఇతరమైన ఐదు లక్షణాలను బట్టి నీవు మరి దాని మీద ఆధారపడి ఉండకూడదు. తో తుమారే పాస్ జో ఔర్ పాంచ్ యోగ్యత హై ఉన్ పర్ భీ భరోసా మత్ రఖో. గాడ్ సెడ్ ఐ విల్ టేక్ అవే దీస్ ఫైవ్ స్టోన్ And give you something better five stone. మరి దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఐదు రాళ్ళను తీసివేసి మరిక శ్రేష్ మరి ఇతరమైనవి ఐదు నేను నీకు అనుగ్రహిస్తాను. మైన్ మామూలీ పమాస్ పత్రం కో లే లే కర్కే ఉసే బహుత్ కితనా బడ్ చడ్ కే జో హై వో పత్ర దూంగా. And that's why we see in life of David is five great experiences. మరి దావీదు యొక్క జీవితంలో ఐదు గొప్ప అనుభవాలు ఉన్నవి. ఇస్లే దావూద్ కే జీవన్ మే హమ్ ఇన్ పాంచ్ ఖాస్ అనుభవం కో దేఖ్తే హై. As if God was taking away those five stones one by one. మరి దావీదు దేవుడు మరి రాళ్ళను ఒకదాని వెంబడి ఒకటి తీసివేస్తున్నప్పుడు ऐसा लगता है कि परमेश्वर एक एक करके इन पत्रों को ले ले रहा था. He is giving him back something better, something more precious, more useful to him and other people also. గాకని ఇక్కడ దేవుడు మరి శ్రేష్టమైనటువంటిది దానికంటే ఇంకా మంచిదైనటువంటిది తిరిగి ఆయనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ జగ మే ఔర్ భీ జో బహుమూల్య థా ఉపయోగీ థా ఔర్ ఉస్కే కామ్ కే లియే ఆతా వో పరమేశ్వర్ దే. That's how God works. ఆ విధముగా దేవుడు తన క్రియను చేస్తున్నాడు. పరమేశ్వర్ ఐసే హీ కర్తా హై. When he takes away something from us for a purpose, he gives back something better. మరి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దాని నుండి మన యొద్ద నుండి తీసివేస్తుంటే మరి దానికంటే శ్రేష్టమైన దానిని ఆయన ఇవ్వటానికే అలా చేస్తూ ఉంటున్నాడు. పరమేశ్వర్ కుచ్ హమ్సే లే లేతా హై తో వో ఇసిలియే లే లేతా హై కి ఉస్సే కుచ్ బఢియా హమ్కో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఉదాహరణ లీజియే. గాడ్ స్పోక్ టు మీ క్లియర్లీ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 1932. 1932 ఏప్రిల్ మాసంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. పరమేశ్వర్ ని స్పష్ట రూప్ సే అప్రిల్ 1932 మే ముస్సే బాత్ కి టు బి డ్రా ఆల్ మై క్లెయిమ్ ఫ్రమ్ మై ప్రాపర్టీ. మనక ఆస్తి మీద ఉండే నా హక్కులన్నిటిని కూడా నేను తీసివేసుకోమని. ఆర్ కహా కి జిత్ని మేరీ బపౌతీ జాయదాద్ మే మేరా హక్ హై సబ్ కో మై ఛోడ్ దూం. వి ఆస్తి కి బదల్ నా ఫ్యామిలీ. మా కుటుంబంలో ఆరుగురు అన్నదమ్ములు ఉన్నాం. भाई के भाई सब मिलके छह भाई हैं. So I was saying I have my 1/6 portion of a land or a building or factory or property. మరి అక్కడ ఉండే భూములను ఫ్యాక్టరీలను ఇతరమైనటువంటి ఆస్తిలో నాకు ఆరవంతు హక్కు నాకు ఉన్నది. तो मेरा एक छठवा हिस्सा तो है घर में और कारखाने में और सब जमीन में और जितनी जायदाद है. I was saying I will give God all my portion. నాకు వచ్చేటువంటి భాగాన్నంతని కూడా నా దేవుడికి నేను ఇస్తానని నేను చెప్పుకుంటున్నా. मैंने कहा मेरा जितना हिस्सा होगा सब परमेश्वर को दे दूंगा. I didn't want for myself. ఆది నాకు నా మటు నాకు అక్కర్లేదు. मैं अपने लिए नहीं मांगता. So I kept on saying చెబుతున్నా అప్పుడు అందరు కథ చాలా స్పోరింగ్ మై ఫాదర్ గివ్ మీ మై పోర్షన్ హ్యాపీలీ
I want to give to you. Prabhu, na tandri santoshapurakanga na bhagani na ichinatlayite adi neeke isthanu. कि परमेश्वर अगर मेरा पिता अपनी इच्छा से मुझको मेरा छठवां भाग दे दे तो मैं सब तुझको दे दूंगा। परमेश्वर ने क्या कहा? आदि ना अक्कर लेदु। वो चाहता नहीं हूँ। प्रार्थना फिर प्रार्थना करने Why don't you want it? Prava, yendu nee ida akkara ledu. To kyun aap nahi mangte ho? I'm not going to fight for it. Mari nee dani koraku emo? Mari tagala cheyabotledu. Usko to se ladai jhagda karna nahi hai. I won't go to court for it. Mari dani koraku court ki velatledu. Aap kachari mukadme mein bhi nahi chadna hai. If father give me happily, I will take it. Na tande santoshapurakanga naaku iste nenu teesukuntanu. Pita ne khushi se de diya to lene mein kya harj hai? That's my moral legal right. Main kehna de naaka naitikamainatuvanti na hakku ga untundi. Janma hakku ga untundi. Wo to hamara naitik And I want to give you for your service. मारे नी सेवा निमित्त है दार नी के इस्तान हूँ। और जो कुछ मिलेगा सब मैं आपकी सेवा में लगाऊंगा। गा सकते भी। देव ना तो चिपने डॉ परमिशन ने कहा। Have you forgotten how your father made the money? Have you forgotten? సంపాదించినాడో దాని విషయం నీవు మర్చిపోయినావా అని చెప్పినాడు దేవుడు భూల్ గాయకి డబ్బు సంపాదించడానికి ఏ విధంగా ఇతరులకు లంచం ఇచ్చేవాడు అది నేను జ్ఞాపం చేసుకున్నాను తాను గవర్నమెంట్ కాంట్రాక్టర్ గా ఉన్నాడు సర్కారీ ఠీకేదార్ మరి ఇంజనీర్లకు अरे पर्याय लंच सूचना कई दफा मैंने देखा इंजीनियर लोगों को घूस देते हुए अवी अदा मुझको पता था इन सब बातों का परमेश्वर ने कहा That's why I don't want the money. अंदुकर के ना को डब्बा कर ले यही कारण है मैं वो पैसा मांगता नहीं डिफॉल्ट मनी अरे अपवित्र मैंने डब्बू क्योंकि वो शुद्ध संपत्ति है देवनाथ तो परमेश्वर ने कहा Now remember, don't tell anybody Either by letter or by suggestion, what you need. మరి నీకు ఉండేటువంటి అవసరం ఏమిటో ఒక ఉత్తరం ద్వారా కానీ లేక దాని యొక్క విషయం సూచించడం ద్వారా కానీ ఎవరికి నీ అక్కడ చెప్పవద్దు కిసీకు అప్ని ఆవశ్యకత కే బారే నా కోయి కోయి సంకేత్ దే కర్కే నా చిట్టీ లిఖ్ కర్కే మత్ బతావ్ నీదర్ టేక్ ఎనీ సాలరీ ఆఫ్ ఎనీబడీ మరి ఎవరి దగ్గర నుండి కానీ ఏ విధమైనటువంటి ఏ జీతం తీసుకోవద్దు ఆర్ కిసీ వ్యక్తి సే తలబ్ తన్ఖా మత్ లో సంపత్తి ఎవరికి ఒక సూచన రూపం కూడా చెప్పదు అయితే నేను లోపడ్డాను ఫలితం ఏమిటి మరి ఎన్నడు ఇతరు ఇది వరకు లేని దానికంటే ఎక్కువగా అనిస్తున్నాడు ఫల్ హై బహుత్ జాదా ప్రభు మరి ఎంతో ఎక్కువైన రీతిగా ఎక్కువైన రీతిగా ఎక్కువైన రీతిగా అనిస్తాను విన్నాడు బహుత్ అధిక్ బహుత్ అధిక్ ఆర్ బహుత్ అధిక్ దేనే వాళ్ళ ఎన్నడు కొరత అనేది లేదు కమీ కబీ నహీ హుయి వాటెవర్ గాడ్ షెల్ గివ్ గివ్ జాయ్ఫుల్లీ అరే దేవుడు ఏది ఇవ్వని చెప్తున్నాడో అది విడిచిపెట్టు जब परमेश्वर कहता है देव तो खुशी से दे डाली साधारण स्तर से अगर हम देखें He was the most admirable young man in the whole country. దేశమంతట్లో కూడా తాను ఎంతో మరి ప్రశంసింపబడేటువంటి యవనస్తుడిగా ఉన్నాడు వో అప్నే సారే దేశ్ మే ప్రశంసనీయ జవాన్ థా వెరీ హై క్వాలిఫికేషన్ మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్య కలిగిన వాడు యోగ్యత భీ బడీ But before God, I say Devan Dushlo. Lekin Parmeshwar ke saamne he is nothing. Athadu vachi vadu. Bilkul kuch nahi. He is extremely weak and foolish. Gaikane anto balheeradu, budhiheeradu. Bilkul kamzor aur murkh tha. God said to him, Devan atanto chepre. Parmeshwar ne kaha, I will take away these five stones from your sling. Gaikane niyaka, mari vadisrilo na ye aido raalalu teesuvese. Main tere gopan ke paanch patthar le lunga. And I will give you something far better. Mari dare kante, mari shreshthamaina vaatu nenu niyaku istanu. Aur main aisa dunga tujhko jo usse bahut badhiya hoga. Beginning, he couldn't understand. ప్రారంభ దశలో ఈ సంగతులను దావీదు గ్రహించుకోలేకపోయినాడు. దావీదు ఆరంభం ఇస్ బాత్ కో సమ్జా నహీ. And we saw how for the first stone, God brought him to Lake of Adullam.
మరి ఇక్కడ మొదటి దేవదలం రా మొదటి రాయలో మరి ఏ విధంగా దేవుడు దావీదును ఈ అదుల్లాం గృహంలో గుహలోకి తాను తీసుకొని వచ్చి ఉంటున్నాడు సో కైసే హం దేఖతే హై కి పెహలా బడియా పత్థర్ దేనే కి ఇస్కో అదుల్లాం కే ఖో మిలాయా టిల్ దట్ టైమ్ హి వాస్ సో మచ్ డిపెండింగ్ అపాన్ హిమ్సెల్ఫ్ ఫర్ పవర్ ఫర్ విక్టరీ ఫర్ ఫేమ్ అప్పటి వరకు దావీదు అధికారం కొరకు మరి తన పేరు ప్రఖ్యాతుల కొరకై తాను ఎంతో ఆధారపడుతూ వాటి కొరకై ప్రయాసపడుతున్నాడు ఇస్కే పెహలే ఓ అప్నే సబ్ विजय के लिए अपने ख्याति के लिए सब अपने ऊपर भरोसा रखता है। He thought because of his such a might and such a cleverness, he will be much appreciated everybody. गए तारकुने शक्ति सामर्थ्य उन्होंने बैठी, तारकुने 20 ज्ञान उन्होंने बैठी, अंग्रेज वाले कोड़ा, तारे योगड़ी का लक्षित बढ़ता रहने, तारे तालंची उठने आए। उसने सोचा कि हमारे ज्ञान और बहादुरी के सबब से सब के सब हमारी प्रशंसा करेंगे चाहेंगे But a very qualification. became his enemy aithe taruku edi yogyataga talustunado ade taru shatruga untundi lekin hum dekhte hain uski yogyata hi uska shatru ho gaya and that's why saul became jealous andwane saul tadani vishala asuya parudainadu ab saul ke dil mein jalan sawar ho gaya how to kill him three times mood paryayalu daavidun sampadalinchinadu isi vaaste koshish bhi kiya tha ki teen dafa usko mari dale but god brought him to kevadallam for a purpose అయితే దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగానే దావీదును ఈ అదుల్లాము గుహలోనికి తీసుకొని వచ్చినాడు లేకిన్ పరమేశ్వర్ ఒక బడి యోజన సే ఉస్కో అదుల్లాం కే ఖో మిలాయా అదుల్లాం ఈ రెస్టింగ్ ప్లేస్ అదుల్లాం అనగా విశ్రాంతి స్థలం తో అదుల్లాం కా మత్లబ్ హై విశ్రామ స్థాన్ అండ్ సే టామీ బ్రాదర్ అబియాతర్ ద హై ప్రీస్ట్ దీపార్ట్ మరి ఇక్కడ మరి అబియాతరును అదే సమయంలో తారు అక్కడికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు ఆ ఉసీ సమయ ఉస్నే అబియాతర్ కో బి లాయా జో ఎఫోత్ కే సాత్ ఉస్కే పాస్ పహుంచా అండ్ దేర్ హి లర్న్ how to speak with god mari akkada devunito taanu ye vidhamuga maatladagalo aa vishayam nerchukunnadu ar tab kho me daud ne sikha ki ishwar ke sath kaise baat karna the first stone are modati rai ye pehla patthar is by that stone you can kill any giant mari ee rai to entadi shatru mari rakshasinaina champagalaru ava ista patthar ta ki na keval goliath lekin aur bhi koi rakshas wo bhi khatam ho jata we don't defeat devil by babel knowledge mari satanu marakunde बाइबल ज्ञान वाला मारा जय इंतलेम हम शैतान को अपने बाइबल ज्ञान से हरा नहीं सकते आई बाय लॉन्ग प्रेयर अलेका दीर्घ काल प्रार्थना लगा रही ना अपनी लंबी प्रार्थना से हरा सकते आई बाय फास्टिंग लेगा उपवास उन्नट वाला लगा रही ना व्रत रखने से हम उसको हरा आई बाय पुटिंग ऑन सिंपल क्लोथ मारी ये लोग का सामान्य में तो दुस्तर धरించుకోవట వల్ల గాని और ना सादा सीधा कपड़ा पहनने से उसको हरा सकते वी डिफीट डेविल बाय नोइंग बाय डूइंग गॉड्स विल भाई దేవునిగా చిత్తమును ఎరుగుట ద్వారా చిత్తమును చేయడ ద్వారా సాతానుని ఓడించగలం శైతాన్ కొం హరా దేతే హై పరమేశ్వర్ కి ఇచ్చా జాన్నే ఆర్ ఉస్కో కర్నే మే అండ్ దట్స్ వై అవర్ లార్డ్ వాస్ సేయింగ్ ఇన్ గెత్సెమనీ అందువలనే మన ప్రభు గెత్సెమనీ తోటలో ఆయన ఇలా చెప్తున్నాడు ఇస్లియే హమారే ప్రభు నే గెత్సెమనీ మే యే కహా మజిల్ గాస్పెల్ మత్తయి సువార్త మత్తయి సువార్త 26 26వ అధ్యాయం ఆర్ 26 అధ్యాయం అండ్ హి వాస్ 39 49వ వచనం నెవర్లెస్ నెవర్ ఐ విల్ ఫర్ దౌ విల్ తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే తావీ మేరీ ఇచ్చా నీ పర్ తేరీ ఇచ్చా పూరి ఓ వాట్ ఏ వెపన్ వి హావ్ మనకి ఎంతటి గొప్ప ఆయుధాన్ని కలిగి ఉన్నా ఓ కైసా అద్భుత హథియార్ హమారే పాస్ వి హావ్ మనకి ఎంతటి గొప్ప రాయిని కలిగి ఉన్నా కైసా పత్తర్ హమారే పాస్ హై వి రియలీ గో ఆన్ డూయింగ్ గాడ్స్ విల్ ఎవరీ డే వెరీ ఫెయిత్ఫుల్లీ నమ్మకమైన రీతిగా అనుదినమును దేవుని చిత్తమును జరిగించుతున్నట్లయితే అగర్ దిన్ దిన పరమేశ్వర్ కి ఇచ్చా పూరి కర్తే జాయే యు ఫైండ్ డెవిల్ బీయింగ్ డిఫీట్ ఆటోమేటికల్లీ అన్ని వేళలో సాతాను అదంతా అదే ఓడిపోవటం చూడగలవు ఆప్ దేఖేంగే కి శత్రు కైసే అప్నే ఆప్ హర్ జాతా హై బట్ దట్స్ వై దే విల్ లర్న్ దట్ లెసన్ అందువలనే దావీదు ఈ పాఠం తాను నేర్చుకున్నాడు ఇసలే దావీదు నే ఈ పాఠం సీఖా హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరమును ఏ విధముగా వినవలెను కి పరమేశ్వర్ క శబ్ కైసే సునే హౌ టు స్పీక్ విత్ గాడ్ దేవునితో ఏ విధముగా మాట్లాడవలెను ఆర్ పరమేశ్వర్ సే కైసే బాత్చిత్ కరే హౌ టు ఫైండ్ గాడ్ విల్ దేవుని యొక్క చిత్తమును ఏ విధముగా తెలుసుకోవలెను ఆర్ పరమేశ్వర్ కి ఇచ్చా కైసే ఢూండే అండ్ హౌ టు ఓబే ఇంప్లిసిట్లీ బై ఫైండింగ్ ఇట్ మరి ఆ చిత్తమును తెలుసుకొనట్లో ఏ విధముగా సంపూర్ణముగా మనం లోబడి ఉండవలెను अब कैसे जबकि मालूम कर लिया इच्छा तो तुरंत उसको पूरी कर डाले एंड देन फॉर अ सेकंड स्टोन God brought him to this Karkila. మరి ఇక్కడ రెండవ రాయి తనకు అనుగ్రహించుటకు గాను కైలానేటువంటి స్థలానికి తన తీసుకొచ్చినాడు. उसको दूसरा पत्थर देने के लिए परमेश्वर ने एक स्थान में लाया जिसका नाम कीला है. We saw last evening. గత రాత్రి మనం చూచినాము. पिछली संध्या को हमने देखा. How he had done a great favor to those men of Kila. మరి ఆ కైలా
ప్రదేశ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాను ఎంత మేలు చేస్తున్నాడో అది గత రాత్రి మనం చూసినా కైసే కిలా కే లోగోంకో ఉస్నే బడి భారీ సహాయత కీ థీ దే ఆర్ బీయింగ్ ఆప్రెస్డ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ బై ది ఫిలిస్టీన్స్ ఫిలిస్టీన్ వలన వారు ఎంతో బాధపడి వారు ఎంతో మరి హింసించబడిన వారుగా ఉంటున్నారు కైసే ఫిలిస్టీన్ కే ద్వారా తంగ్ కియే జాతే థే లూటే జాతే థే సౌల్ హడ్ ఫెయిల్డ్ దెం మరి సౌలు తా వారి విషయాల్లో తన బాధ్యత నెరవేర్చుకోవడంలో తప్పిపోయినాడు సౌల్ సౌలునికో చోటు దియా బట్ డేవిడ్ బై హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హి డెలివర్డ్ దెం అయితే దావీదు దేవుని యొక్క స్వరమును విని ఆ స్వరానికి లోబడి వారిని విడుదల చేస్తున్నాడు లేకిన్ దావీదు ని పరమేశ్వర్ కి ఆవాజ్ సున్ కర్కే ఇన్ లోగోం కి సహాయత కి ఇన్కో చుడాయా నేన్ డిసైడెడ్ టు స్టే ఇన్ కిలాషర్ అందువల్ని తాను ఆ కీలాలో నివాసం చేయడానికి తాను నిశ్చయించుకున్నాడు నాకు వచ్చిన ఫైసలా కి ఆప్ కీలాయి మే రహుంగా నాయి సార్ ఐ యామ్ వెరీ సేఫ్ ఓవర్ హియర్ అప్పుడు తాను అనుకున్నాను నేను ఇక్కడ బాగా సురక్షితంగా ఉన్నాను సోచా కి ఆప్ మే బహుత్ సురక్షిత్ హూ యహాన్ ఐ హావ్ డన్ సచే బిగ్ ఫేవర్ టు దిస్ పీపుల్ ఈ ప్రజలకు నేను ఎంతో మంచి కార్యం చేస్తున్నాను కితనా బడా कितनी बड़ी मेहरबानी यहाँ के लोगों के लिए मैंने की है एक्चुअली दे विल बी विलिंग इवन जरूर वो हमको बचाने के लिए अपने जान तक को जोखिम में डाल देंगे तो अपने दिल में बड़ा निश्चय कर रखा पक्ष वारयकर पचना क्योंकि उनके लिए लड़ करके उनके ऊपर बड़ी भारी वो मेहरबानी दिखाया देवड़ा लेकिन परमेश्वर ने उसको कहा गो अवे फ्रॉम कीला ई केला नुनी वेलिपो कीला से निकल चलो हिज मेन आर ट्राइंग टू बिट्रे यू अ हैंड यू आउट सम इदगो ई प्रजले नीनु सावलकु अपयंचबोतुनारु ये कीला के लोग हैं तुमको पकड़ करके साउल के हाथ सुपुर्द करने वाले हैं यू फाइंड वेरी व्हाट दैट वर्स फर्स्ट सैमुअल चैप्टर 3 मोदे समयल 23 अध्याय एंड व्हाट दैट फाइनल वचन लास्ट पार्ट शिवरी माता एंड लॉर्ड सेड They will deliver thee up. वारो निन्नो अपगिंचुदुरु परमेश्वर ने कहा वो तुझको सौंप देंगे First part says, then said David, they will men of Keilah deliver me, and my men hand of Saul. Last said they will deliver thee up. पहने ना वचन लो मदरी भाई केला जन लो नन्नो ना జనులను సౌలు చేతికి అప్పగించుదురని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను దావీదు ని కా క్యా కీలా కే లోగ్ ముజ్కో సౌంప్ దేంగే పరమేశ్వర్ ని కా హా సౌంప్ దేంగే నా వడే డిసాపాయింట్మెంట్ మరి చూడు ఎంతటి మరి నిరాశ ఏర్పడింది ఇతని బడి నిరాశ తీ శ్రీ హై హోప్ ఇన్ మన కీలా తాను ఎంతో ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వాడగా ఈ కీలాకు వెళ్ళాడు ఓ కీలా కే లోగ్ పర్ కితని ఉస్కి ఉన్నత ఆశ తీ దిస్ కింగ్ ఇస్ ఓల్డ్ లైఫ్ అండ్ మెన్ లైక్ హి కేమ్ దేర్ గాయకని ఇక్కడ మరి प्रवेश जान पर खेल करके तब वो किला को बचाया था सेम पीपल आर नाउ गोइंग टू हैंड यू ओवर टू हिज एनिमी आर्च एनिमी अरे प्रजलु మరి తానుకు బద్ద శత్రువుగా ఉన్నటువంటి వారికి దావీదును అప్పగించడానికి వారు సిద్ధంగా ఉన్నారు అబ్ యే లోగ్ హై జో ఉస్కా జో సబ్సే బడా దుష్మన్ ఉస్కే హాత్ మే ఉస్కో సౌంప్నే వాలే హై దట్స్ హౌ గాడ్ టాట్ హిమ్ లెసన్ ఆ విధముగా దేవుడు పాఠము నేర్పిస్తున్నాడు ఆ ఇసి తరసే పరమేశ్వర్ నే దావూద్ కో పాఠ సిఖాయా నా టు పుట్ ఇన్ ట్రస్ట్ ఎనీ మ్యాన్ ఏ మనిషిని పైన ఆ తన యొక్క నా ఆధారపడి ఉండకూడదు జిస్సే కి ఓ కిసి ఆద్మీ కు ఉపర్ భరోసా నహీ రఖే జీ సహనరేటి नोट भजन कीर्तन 118 भजन को देखिए साम नंबर 118 नोट भजन कीर्तन 118 भजन साम नंबर 118 नोट भजन कीर्तन इट इज बेटर टू पुट ट्रस्ट इन द लॉर्ड देन टू पुट कॉन्फिडेंस इन मैन मनुष्य नम्मकुनडु कंटे యెహోవాను ఆశ్రయించుట మేలు ఆటవ పాది యెహోవాకి శరణ లేని మనసు పర్ భరోసా రఖనే సు ఉత్తమ హై వర్స్ 9 సమజావచనం నో ఇట్ ఇస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ ప్రిన్సెస్ రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు యెహోవాకి శరణ లేని ప్రధానో పర్ బి భరోసా రఖనే సు ఉత్తమ హై అండ్ దట్స్ వై గాడ్ బ్రాట్ హిమ్ టు కీలా అందుకొరకే దేవుడు దావీదును కేలాకు తీసుకొచ్చినాడు ఏ కారణం కి పరమేశ్వర్ ఉస్కో కీలా మిలాయా ఏ టైం విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్ మన యొక్క జీవితాల్లో ఒక సమయం వస్తుంది హమారే జీవన ఏక సమయ ఆతా హై అండ్ ద మోస్ట్ ఇంటిమేట్ ఫ్రెండ్ హూ వి లవ్ సో మచ్ అండ్ దట్ మచ్ ఫర్ దెం దే విల్ బి ట్రియస్ మరి ఇమానో ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఎవరి కొరకై మనం మంచి కార్యం చేస్తున్నామో మరి ఎంత మనకు సన్నిహితుడిగా ఉంటున్నాడో అతనే మనకు శత్రువుగా ఉంటాడు కి హమారే జో సబ్సే సచ్చే ప్రేమి థే వోయి హై జో హమ్కో పకడవా దేతే హై జిన్సే ప్రేమ రఖతే హై యు వండర్
నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఔర్ ఆప్ బడే ఆశ్చర్యం పడ్ జాతే హిస్ పర్సన్ దట్ పర్సన్ దిస్ పర్సన్ ఫర్ హూమ్ ఐ డిడ్ సో మచ్ మరి ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఫలాని వ్యక్తి వారి నేను ఎంతగానో వారికి మరి పని చేసినాను కి ఏ వ్యక్తి హే ఓ వ్యక్తి జిన్కి నే మనే ఇతనా కియా ఔర్ అబ్ ఉన్కా ఏ భావ హే నో నో దే వైసే పర్సన్ ఆర్ మై ఎనిమీ అయితే ఇప్పుడు ఇప్పుడు అదే వ్యక్తులు నాకు విరోధులుగా ఉన్నారు ఏ ఏ లోగ్ హే జో మేరే దోస్త్ బనే తే లేకిన్ అబ్ దుష్మన్ బన్ గయే ఈ డో మిస్ సర్ప్రైజ్ మరి దాన్ విషయాలు ఆశ్చర్యపడవద్దు అగర్ ఐసా అనుభవ ఆప్కో హో తాజుబ్ నా కరే నేసా వి ఆర్ టాట్ to put our entire trust in the living God alone and our name manam hari purnamaga maneka namakam antuni kuda sajeevane etuvani prabhu meedane unchabadinattu unchunatlaga manaku nerpinchutunnadu isi dhang se hum is path ko seekh jate hain ki aadmi par nahi par bilkul parmeshwar par bharosa and that's how we prove God's faithfulness aa vidhamaga manam devuni yokka vishwasathanu ruju chestunnam aur tab hum parmeshwar ki vishwas yogyata ka anubhav karte hain psalm 27 127వ కీర్తన భజన 27 వర్స్ 10 అదే వచనం 10 when my father and my mother forsake me then the lord will take me up 27వ కీర్తన 10వ వచనం mere mata pita ne mujhe chhod diya parantu yahova mujhe sambhal lega na tali danulanu vichinanu yahova nannu cheradino is for that purpose god brought him to keila ఆ ఉద్దేశం బట్టి దేవుడు దావీదును కెయీలా తీసుకొని వచ్చాడు ఏ కారణం తా జిస్సే పరమేశ్వర్ ని దావూద్ కు కీలా మిలా ఈవెన్ దో అవుట్వర్లీ ద మీనింగ్ ఆఫ్ కీలా ఇస్ ఎ ఫోర్ట్ ఆ సిటడెల్ మరి ఇక్కడ బాహ్యంగా మరి కీలా మీన్స్ ఫోర్ట్ మరి ఈ కెయీలా అనేటువంటిది ఒక ఫోర్ట్ కీలా మరి అది ఒక కోటగా చెప్పబడుతున్నప్పటికీ యోబి కీలా కా మతలబ్ కీలా బట్ గాడ్ వాస్ సేయింగ్ Don't depend upon that. Gagan you daar me aadhar padi undavadu. Lekin Parmeshwar ne kaha uske upar nirbhar mat karo. Don't put your trust on your arm of flesh. Gagan ne kaha mari shariru meeda mari daar pe ne you aadhar padi undavadu. Sharir ke hathiyar par bharosa mat rakho. Oh for a triumphant life we have to put our trust on living God. Mareka vijayotvamainatundi devantamaina jeevitaniki mareka namakam antundi kuda devuni paine unchavalanu. Oh jeevan jeevan ke liye humko parmeshwar hi ki vishwas yogyata par bharosa. Have the eyes upon friends or relations or neighbors America England other countries for their help and support gaikare kondirikaithe tamayaka poshanamitamai tamayaka drushti anta kanulini kuda tama snehitula meeda mari tama bandhula meeda mari America meeda itara deshala meeda untunadi iske badle ki hum apne prati palan ke liye apne mitra padosi bandhu bandhav America England Australia kahin bharosa rakhe oh bade shame That's why you find many people so barren spiritually. అది ఎంత సుఖకరమైన విషయం. అందువల్లనే అనేకులు ఆత్మీయంగా ఎండిపోయిన వారుగా ఉంటున్నారు. ఓ కిత్నే లాజ్ కి బాత్ ఇసిలియే కిత్నే లోగ్ జో హై బిల్కుల్ నిష్ఫల్ పాయే జాతే. We don't know how to put entire trust 100% just on living God. మరి మనం 100కి 100 పాలుగా సజీవుడైనటువంటి దేవుని పైన మన యొక్క నమ్మకాన్ని ఎలా ఉంచవలనో దాన్ని ఎరగకుండా ఉన్నాం. మనం ఏ సీకే నే కి కైసే పరమేశ్వర్ కి ఉపర్ सैकड़ों प्रतिशत हमको भरोसा रखना है नो डाउट इन द बिगिनिंग गॉड हैड टोल्ड हिम आल्सो दैट नोबडी विल नाउ रिसीव यू because of the fear of Saul ikkada mari motta madati gaane devudu daavidtho cheppinaadu saul yokka saulu valana bhayam cheta evaru kuda ninnu angikarintaru parmeshwar ne to pehle hi bataya tha ki ab saul ke dar ke mare tujhko koi grand bhi nahi karega kahin but now he thought surely This is a different case. అయితే ఇప్పుడు చూస్తే ఇది ఇంకా వేరే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అని తాను తలస్తున్నాడు లేకిన్ ఉస్నే సోచా కి యే జో కిలా వాలి బాత్ హై తో బిల్కుల్ దూసరీ హై ఐ వుడ్ డన్ సో మచ్ ఫర్ దెం మరి గా నేను వారి కొరకు ఎంతో మంచి కార్యం చేస్తున్నాను ఓ మనే కితనా కియా కిలా కి లోగోన్ కి ఐ షోలీ దేర్ విల్ లేదర్ నెక్స్ట్ ఫర్ మీ నాకరే వారు నా కొరకు అయినటువంటి మరొక ఆశ్రయాన్ని కలిగిస్తారని తాను తలస్తున్నాడు लेडर नक्स फॉर मी तो वो लाइफ फॉर मी वो अपना गला भी वो रख देंगे कटने के लिए हमारे वास्ते अगर ना पर कहे वास्ता थरल कूड़ा ना तो अपोइस्तार ने तरस तुनेड़ बट इवन डिसअपॉइंटेड आई ते तारे यंत्र का निराश चिंतु तुनेड़ बड़ी निराशा उसको हुई गॉड इज फेथफुल आई ते देवड़ू बट परमेश्वर का विश्वास योग है ही हैड नॉट फॉरसेकन हिम आई ते देवड़ा आने विच बैठ लेदो और उन्होंने छोड़ दिया परमेश्वर उसको नहीं छोड़ा नो सर यू गो ऑन ओबेइंग मी आई हेल्प यू नागर न्यू नागर लोबड़ुतु वेलु नेनु नीकु सहायम चेस्तानु परमेश्वर ने कहा मुझको मानते चले जाओ मैं तेरी सहायता करूंगा नाउ थर्डली प्रेयर दैट इज मोरव चूडंडी आइए तीसरी बात में फर्स्ट चैप्टर 24 24వ అధ్యాయం 24 అధ్యాయం మే ఫస్ట్ సమయం చెప్ 24 మొదటి సమయం 24 పైల సమయం 24 ఫస్ట్ ఐ నో ది లాస్ట్ వర్స్ చెప్ 23 మో 23వ వచనంలోని సబ్సే పైలే ఇయ 29 పద్ జో హై 23 కా
And David went up from thence and dwelt in stronghold at En-Gedi. Last verse. తర్వాత దావీదు అక్కడ నుండి పోయి En-Gedi వచ్చి కొండ స్థలములో నివాసం చేయుచుండెను. వహాన్ సే దావీదు చడ్కర్ En-Gedi కే గఢో మే రహనే లగా. And there again God is showing him a third stone for him. మరి ఇక్కడ దావీదుకు దేవుడు మూడవ రాతుని తాను చూపెడుతున్నాడు. అబ్ యహా పరమేశ్వర్ ఉస్కో అప్నా తీసరా పత్థర్ బతా రహా హై. This is only verse one, responsibility. మొదటి వచనం నుండి మార్చి మార్చి చదువుకుందాం. That time Saul was his most bitter enemy. ఇప్పుడు ఆ సమయంలో మరి సౌలు చాలా భయంకరమైనటువంటి శత్రువుగా ఉంటున్నాడు. ఇసి సమయ తక్ సౌల్ ఉస్కా భయంకర దుష్మన్ బనా రహా. Now he came very near him. ఇప్పుడు తాను ఎంతో సమీపమునకు వచ్చినాడు. अब ये साउल जो एकदम उसके नजदीक आ गया. If he wanted to stay away, kill him. ఇప్పుడు తానుకు ఒకవేళ తలంచి ఉంటే వెంటనే తనను చంపి ఉండేవాడు. अगर दाऊद ने चाहा होता तो एकदम से खत्म कर डालता. ఈ వాడు पता भी नहीं लगता. About to smite. ఇప్పుడు తాను ఒక కొట్టడానికి తాను సిద్ధముగా ఉన్నాడు. वो मारने पर भी था. But God smote him. అయితే దేవుడు కొట్టినాడు. लेकिन परमेश्वर ने उसको मारा. And warned him. ఆ ఎత్తరించినాడు. और चिताया. Don't touch him. నీవు అతనిని ముట్టవద్దు. उसको छुओ मत. Don't touch him. అతనిని ముట్టుకోవద్దు. छुओ मत. He is my anointed. ఇదిగో నా వలన అభిషేకం పొందినవాడు. So they will let him go. అందువలన దావీదు అతన్ని విడిచిపెట్టినాడు. దావీదు ఉస్కో జానే దియా. And that happened on two occasions. అక్కడ ఇది ఈ సందర్భం రెండు విషయాలు రెండు సందర్భాల్లో ఈ విధంగా జరుగుతున్నది. ఆ రైసి ఘటన దో దఫా హుయి. God will not allow us to use worldly weapons against our enemy. అరి మన యొక్క శత్రువుల పైన మనము ఈ లోక సంబంధమైన ఆయుధాలను ఉపయోగించేటట్లుగా దేవుడు అనుమతించడు. ఓ పరమేశ్వర్ హమ్కో అనుమతి నహీ దేగా కి అప్నే శత్రువుం కే విరోధ్ హమ్ కోయి యే శారీరిక హథియార్ ఉఠాయే. ఈవెన్ దో దే మే హేట్ us అండ్ స్పైట్ us అండ్ కర్స్ us టు హార్మ్ టు us. వారు మనల్ని ద్వేషించి అసహించుకొని మనకు అనేక చెడుగులు కీడులు కలిగించిన వారుగా ఉన్నప్పటికీ చాయ్ హమ్కు తుజ్ జాన్తే హమ్ సే బైర్ కర్తే హమారా హమారా నిరాదర్ కర్తే హై ఫిర్ భీ హవ్ గాడ్స్ పీపుల్. We can never use a worldly weapon against them. మరి దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా లోక సంబంధమైన ఆయుధాలను వారిపైన ప్రయోగించకూడదు. ప్రభు కే లోగ్ హై హమ్ శారీరిక హథియార్ ఉన్కే విరుద్ధ కభీ నీ ఉఠాయేంగ. దే కర్స్ us వి బ్లెస్ దెం. మా వారు మనల్ని శపిస్తారు మనం వారిని దీవిస్తాం. ఓ హమ్ కో అభి శాప్ దేతే హమ్ ఉన్కో ఆశీష్ దేతే. దే హేట్ us వి లవ్ దెం. వారు మనల్ని ద్వేషిస్తారు మనం వారిని ప్రేమిస్తాం. ఓ హమ్ సే ఘృణా కర్తే హమ్ సే ప్రేమ్ కర్తే హై. దే వాంట్ టు కిల్ us. We want their salvation. మా వారు మనల్ని సంపగొడతారు మన వారి యొక్క రక్షణ కోరుతున్నాం. వో హమ్కో మార్ డాలనా చాతే హమ్ ఉన్కా ఉద్ధార్ మాంగతే హై. దట్స్ అవర్ థర్డ్ స్టోన్. అది మన మూడవ రాయి. యే హమారా తీసరా పత్థర్ హై. టు ప్రూవ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క విశ్వాసతను రుజువు పరచుట. యం పరమేశ్వర్ కి విశ్వాస్ యోగ్యత కో హమ్ అనుభవ కరే. అవర్ ఫెయిత్ ఇస్ మన యొక్క విశ్వాసము. హమారా విశ్వాస్ హై. గాడ్ విల్ నాట్ అలౌ ఎనీ వెపన్ ఆఫ్ ది ఎనిమీ టు ప్రాస్పర్ అగైన్స్ట్ మీ. మరి ఇక్కడ మరి నీ శత్రు మరి నీకు విరోధముగా లేచే ఏ ఆయుధమునైనా కూడా ఆయనను వృద్ధిపరచడు. ఈ శత్రు కా చాహే కోయి హథియార్ హమారే విరుద్ధ చలాయా జాయే పరమేశ్వర్ సఫల్ నహీ హోనే దేగా. మెనీ ఇయర్స్ అగో అనేక సంవత్సరాల క్రితం బహుత్ వర్ష్ హుయే వన్ మ్యాన్ రోట్ ఎ వెరీ లాంగ్ లెటర్ అగేన్స్ట్ మీ టు సంబడీ ఇన్ ఫర్ అప్రెస్. గాయకు ఇక్కడ మరి ఒక వ్యక్తి మరి ఒక దూరంగా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఒక పెద్ద ఉత్తరం నాకు రాస్తున్నాడు. ఏక్ ఆద్మీనే దూసరే వ్యక్తి కో మేరే బారే బడీ లంబీ చౌడీ చిట్ఠీ లిఖ్ డాలి. అండ్ ఐ ఫౌండ్ అవుట్ మరి నేను తాను కనుక్కున్నాను. ఔర్ మైనే ఉస్కా పతా లగాయా. అండ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ కేమ్ టు మీ. నా స్నేహితుడు ఒక నా దగ్గరకు వచ్చి మిత్ర మేరే పాస్ ఆయా. ఇన్ అదర్ ఫ్రెండ్ సంబడీ ఎల్స్ మరి ఇంకోరు నా దగ్గరకు వచ్చి దూసరే ఒక మిత్ర ఆయా. అండ్ సెడ్ టు మీ అది నాతో చెప్పినాడు. బ్రదర్ యు గివ్ మీ పవర్ ఆఫ్ అటోర్నీ ఐ విల్ గో టు కోర్ట్ అగైన్స్ట్ దట్ మ్యాన్. గాయకర్ నీవు గాని నాకు అధికారం ఇవ్వబడుతుంది. హా యు గివ్ మీ ద పవర్ టు అటోర్నీ వకీల్. గాయకర్ నీవు మరి నాకు అథారిటీ అధికారం నాకు ఇస్తే నేను దీన్ని తీసుకుని వెళ్ళి కోర్టుకు దాన్ని దాఖలు వేస్తాను. భాయ్ హమ్కో అధికార్ దే దో కచేరీ మే జానే కే లియే ఔర్ మై ఇస్ ఆద్మీ సే బదలా లూంగా. ఐ విల్ స్పెండ్ ఆల్ ద మనీ. గాయకర్ డబ్బంతా నేను ఖర్చు పెట్టుకుంటా. జో ఖర్చ్ లగేగా మై కరుంగా. హౌ డేర్ హి సే సచ్ ఎ ఫిల్తీ థింగ్ అబౌట్ యు. గాయకర్ నీకు వ్యతిరేకంగా ఇంత చెడ్డ మాటలు ఎలా అవుతాను చెప్తాడు. క్యా మజాల్ ఉస్కో జైసే బురి బురి బాతే వో కహతా లిఖ్తా హై. ఐ విల్ గో టు కోర్ట్. నేను కోర్టుకు వెళ్తాను. ఉస్కో కచేరీ మే దేఖుంగా. ఐ టోల్డ్ హిమ్. అప్పుడు నేను చెప్పినాను. తో మైనే ఉస్కో కహా I believe in Isaiah 54:17. మరి యెషయా గ్రంథం 54:17 నేను నమ్ముతున్నాను. ఇమ యెషయా 54:17 పర్ విశ్వాస్ కర్తా హూ. No weapon that is formed against thee shall prosper, and every tongue judgment thou shall condemn. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు.
जितने हथियार तेरी हानि के लिए बनाए जाए उनमें से कोई सफल नहीं होगा, और जितने लोग मुदय होकर तुझ पर नालिश करें उन सबों को तू जीत जाए। I told him, I have in God's word. कहकर नेनु देवने का वाक्य नमचुनानी अतनु तो चेप्पिनानु। मैंने उसको कहा कि मैं परमेश्वर की इस प्रतिज्ञा पर विश्वास करता हूं। He won't allow any weapon of any kind to prosper against me. कहकर ना How long as I will live. नेनु ఎంత కాలం అయితే ఆయన చిత్తములో ఉంటానో అంత కాలం కూడా నాకు విరోధముగా ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనివ్వడు। जब मैं उसकी इच्छा में हूं तो कोई भी शत्रु का जो हथियार है मेरे विरुद्ध सफल नहीं होने देगा। For 3 months I went on praying with that man. 3 మాసములు మరి ఆ వ్యక్తి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను। 3 మహీనే తక్ మైనే ఉస్ వ్యక్తి కే లియే లగాతార్ ప్రార్థన కీ। Every time I met him in the street, I spoke to him very nicely and kindly. కైక నేను ఏదైనా వీధిలో అక్కడక్కడ కలుసుకునేప్పుడు నేను ఎంతో మర్యాదగా మంచిగా అతనితో మాట్లాడుతూ ఉండేవాడు। ఓ జబ్ కభీ రాస్తే ములాఖాత్ హో గయి తో బడే అచ్చీ తరహ సే మీఠే తరహ సే బాత్చీత్ భీ క్యా మిలా। Never let him think that I knew all about what he done to me. మరి నాకు ఏవేవేతో చేసినాడో అవన్నీ నేను ఎరుగుతున్నా అనే విషయాన్ని అతడు తలంచేటట్లుగా నేను ఏ और उसको पता भी नहीं लगने दिया कि मैं सब कुछ जानता हूं कि वो उसने क्या लिख डाला दूसरे क्योंकि ये सारा काम उसने गुप्त रूप से किया था। ఆయన చిత్తములో ఉంటాను అంతకాలం కూడా నాకు విరోధముగా ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనివ్వడు। जब मैं उसकी इच्छा में हूं तो कोई भी शत्रु का जो हथियार है मेरे विरुद्ध सफल नहीं होने देगा। For 3 months I went on praying with that man. 3 మాసములు మరి ఆ వ్యక్తి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను। 3 మహీనే తక్ మైనే ఉస్ వ్యక్తి కే లియే లగాతార్ ప్రార్థన కీ। Every time I met him in the street, I spoke to him very nicely and kindly. కైక నేను ఏదైనా వీధిలో అక్కడక్కడ కలుసుకునేప్పుడు నేను ఎంతో మర్యాదగా మంచిగా అతనితో మాట్లాడుతూ ఉండేవాడు। ఓ జబ్ కభీ రాస్తే ములాఖాత్ హో గయి తో బడే అచ్చీ తరహ సే మీఠే తరహ సే బాత్చీత్ భీ క్యా మిలా। Never let him think that I knew all about what he done to me. మరి నాకు ఏవేవేతో చేసినాడో అవన్నీ నేను ఎరుగుతున్నా అనే విషయాన్ని అతడు తలంచేటట్లుగా నేను अवकाश अतनिकि इव्वलेदु। और उसको पता भी नहीं लगने दिया कि मैं सब कुछ जानता हूं कि वो उसने क्या लिख डाला दूसरे क्योंकि ये सारा काम उसने गुप्त रूप से किया था। मारे कोनी मास होने तरवात अतर मा कूटाल कोच्चिनाडु। 3 महीने के बाद हमारी मीटिंग में आया। आ मीटिंग ही स्पोक टू मी। मारे कूटमैन तरवात अतर नातो चेप्पिनाडु। ही स्पोक टू मी आफ्टर द मीटिंग। मीटिंग के बाद उसने मुझसे बातें की। ब्रदर Give me 5 minutes to speak with you. మరి సహోదరుడా మరి నీతో మాట్లాడటానికి నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి। భాయ్ ముందుకు సార్ 5 మినిట్ బాత్ కర్నే కే లియే ఇన్ హియర్ తాను కన్నీళ్ళ తోడుకున్నాడు। ఆసు చల్ రహా తో I said before you speak I forgive you. మరి నీవు మాట్లాడక ముందుగానే నేను నిన్ను క్షమించేస్తున్నాను। సో మైనే కహా ఇస్కే పహలే తుమ్ కహ్ రహే హో మై తుమ్కో క్షమా కర్ దియా। ఇప్పుడు హౌ డు యు నో వాట్ ఐ వాంట్ టు సే। మరి నేను ఏమి చెప్పబోతున్నాను అనేది నీ ఎలా నీకు తెలుసు। ఉస్నే కహా ఆప్ కైసే జాన్తే హో జో మై కహ్నే జా రహా హూ। ఐ న్యూ ఇట్ 3 మంత్స్ అగో। 3 మాసాల క్రితమే ఈ సంగతి నాకు తెలుసు। మైనే కహా 3 మహీనా పహలే సే పతా హై ముజ్కో। ఐ ఫౌండ్ అవుట్ వాట్ యు డిడ్ 3 మంత్స్ అగో। మరి 3 మాసాల క్రితం నీవు రాసినావది నేను తెలుసుకున్నాను। జో కు తుమ్నే కియా 3 మహీనా పహలే ముజ్కో పతా లగా। ఐ ఫర్గెట్ యు 3 మంత్స్ అగో। 3 మాసాల క్రితమే నిన్ను క్షమించేసినా 3 మహీనా పహలే క్షమా కర్ దియా। ఐ విల్ ప్రే ఫర్ యు। నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను। ఆ తుమారి లే ప్రార్థన కర్ రహే హై। ఫ్రమ్ దట్ డే హి బికేమ్ మై ఫ్రెండ్। అప్పటి నుండి నాకు మంచి స్నేహితుడైనాడు। ఉస్ దిన్ సే పక్కా దోస్త్ బన్ గయా। We don't use only weapons against enemies. ये शत्रु पैना लोग संबंध में ना आयुधारण हो उपयोग इनसे कर दो। हम अपने दुश्मनों के विरुद्ध शारीरिक हथियार नहीं उठाते। We know from God's word we are going to be falsely accused for the gospel's sake, hated and despised and cursed and abused and reproached for gospel's sake. देवनी का వాక్యములో మనం ఎరుగుదు స్వార్థం నియమితమై ఈ లోకములో మనం హింసించబడదుము దూషించబడదుము హేరం చేయబడదుము అనేక హింసలకు మరి గురిగా చేయబడదుము। ఓ సుసమాచార్ కే లియే హమ్ బతాయే జాతే హై కి హమ్ హర్ తరహ సే నా కేవల్ శ్రాప్ దియే జాయేంగే పర్ హమ్ घृणित किए जाएंगे बैर रखे जाएंगे और निरादर किए जाएंगे हर तरह की बात। अरे उसी तरह से यू डोंट टेक ब्राइब इन योर ऑफिसेस ऑफ स्कूल यू वोंट गेट प्रमोशन। मरि मी ऑफिस लो कानी స్కూల్లో కానీ మరి మీరు బైబు లంచ్ ఇవ్వకపోతే మీకు ఏ విధమైన ప్రమోషన్లు అక్కడ ఉండవు। ఉసీ తరహ సే అగర్ ఆఫీస్ మే స్కూల్ మే ఆప్ ఘూస్ నా లే తో తరక్కీ నీ హోగి। ఐ విల్ బి టెంప్టెడ్ టు గివ్ బ్రైబ్ ఆర్ టేక్ బ్రైబ్। అందువల్లనే మీరు లంచ్ ఇవ్వటానికి లంచ్ పుచ్చుకుంటానికి శోధించబడతారు। సో ఈ పరీక్ష ఘూస్ దేనే కి ఆర్ ఘూస్ లేనే కి బనీ రహతీ హై। బట్ వి కాంట్ యూజ్ వరల్డ్లీ వెపన్స్ ఫైర్ థింగ్ అయితే దేని నిమిత్తమై ఈ లోక సంబంధమైన ఈ ఆయుధాలని ఉపయోగించకూడదు। లేకిన కోయ్
शारीरिक उपाय इन बातों के लिए हम उपयोग नहीं करेंगे। Really unto God, आज देवने के विच बैठता हूँ। हम परमेश्वर पर विश्वास रखते हैं। When God's time came, he killed Saul himself. मारे देवने समय वचन अपड़ो सावलनो मारे सावलो देव मारे संपवर्तुने। जब परमेश्वर का समय आ गया परमेश्वर ही ने सावल का अंत कर दिया। Now please see the for the fourth stone, God pardon the prayer. मारे ये सावलो देवड़ तीसुकोनि वच्चिन नालुगव रात्रि चूडंडि। अब हम उस चौथे पत्थर पर आए जिसके लिए दाऊद को परमेश्वर एक दूसरी जगह मिलाया। First Samuel chapter 30. मोदटि सामुएलु 30वां अध्याय। पहला सामुएल और उसका 30 वर्स 1 मोदटि वचनम नुंडि पहले पत्ति। Here David had the most humbling, humiliating experience he ever had. గాని ఇక్కడ దావీదు ఇంతగా ముందు తాను కలిగి ఉన్నటువంటి ఎంతో విధేయత నమ్రతతో కూడినటువంటి అనుభవాన్ని ఇక్కడ పొందుతూ ఉన్నాడు. ఓ యహాన్ పర్ దావూద్ కో బహుత్ హి జ్యాదా నీచా నీచా ఖానే కా అనుభవ హువా. In chapter 24 and chapter 26, God has told him clearly not to touch the Lord anointed. ఇక్కడ 24వ అధ్యాయంలోను 26వ అధ్యాయంలో దేవుడు దావీదుతో ఎంతో స్పష్టంగా చెప్పినాడు తాను అభిషేకించిన వారిని తాను ముట్టకూడదు అని. పరమేశ్వర్ ని స్పష్ట రూప్ సే 24 ఆర్ 26 అధ్యాయం ఉస్కో బతాయా కి వో పరమేశ్వర్ కే అభిషేక్ కే ఉపర్ హాత్ న బడాయ్. బట్ నౌ ఇన్ చాప్టర్ 29 హి బికేమ్ ఇంపేషెంట్. అయితే 29వ అధ్యాయంలో చూస్తే ఈ విషయంలో తాను ఓర్పు లేని వాడైనాడు. లేకిన్ 29వ అధ్యాయమే దావూదు కో దేఖతే కి ధీర ఛోడ్ దియా హై. హి హర్డ్ దట్ ది ఫిలిస్టీన్స్ వర్ గోయింగ్ టుగెదర్ in different companies against Saul. ikkada philistines andaru veru veru gumpulaga saul meediku dannetha velutunnaru ane vishayanni david vinnaru. usko malum pada ki ye jo philistine ki sena hai bin bin dal ho karke ab saul ke viruddh ja rahe hain. he also wanted to join them. saru kuda varito mari kalisi povatani korutunnadu. usne socha ki mai bhi ab unke saath ho jaunga. even though previously he was inquiring from god before going anywhere. inta munduga తాను ఎక్కడికైనా వెళ్లే సందర్భాలలో తాను దేవుని యొక్క విచారించి వెళుతూ ఉండేవాడు. జోబి ఇస్కే పహలే హరేక్ కదమ్ మే వో పుచ్తా థా కి పరమేశ్వర్ కి క్యా ఇచ్చా హై. బట్ నౌ హి బికేమ్ ఇంపేషెంట్. అయితే ఈ సందర్భంలో తాను ఓర్పు లేని రీతిగా ఉంటున్నాడు. లేకిన్ ఇస్ సమయ బిల్కుల్ అధీర్ హో జాతా హై. నౌ కన్సల్టింగ్ గాడ్ హి జాయినింగ్ ఇన్ ద ఫిలిస్టీన్స్. దేవుని విచారించకుండానే తాను వెళ్లి ఫిలిస్తీనులతో చేరిపోతున్నాడు. బినా పరమేశ్వర్ కే పూచే హువే జాకే ఫిలిస్తీనియో సే మిల్ గయా. అండ్ దే బికేమ్ సస్పిషియస్. అక్కడే మరి ఎంతో అనుమానాస్పదం ఏర్పడింది. అబ్ ఉన్కో భీ సందేహ్ హో గయా. బట్ హూ నోస్ హి మే లీవ్ అస్ టమ్ ఆఫ్ ద బ్యాటిల్ అండ్ అగైన్ గో అండ్ జాయిన్ ద మాస్టర్ సాల్. గకనే ఫిలిస్తీనులందరూ కూడా తలంచేటువంటి విషయం మరి ఇక్కడ ఎవరు నమ్ముతారు. ఈ సందర్భంలో తాను మనల్ని విడిచిపెట్టి తన యజమానుడిగా ఉన్న సౌలుతో మళ్ళీ అక్కడికి వెళ్లి తాను చేరిపోవచ్చు. I assure you, I'll be with you. నేను మీతోనే ఉంటాను, మీతోనే ఉంటానని వారికి నిశ్చయపరుస్తున్నాడు. దావూద్ కి ఓర్ సే ఆశ్వాసన్ తో యే థా కి మై తుమారీ తరఫ్ రహూంగా, తుమారీ తరఫ్ సే లడూంగా. How can I again go back to my enemy? ఇదిగో నా God kill me. మరి నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్న ఆ శత్రు దగ్గరికి నేను మళ్ళా ఎలాగ వెళ్తాను. ये कैसे हो सकता है कि मैं उसी दुश्मन के पास फिर वापस जाऊं जो मुझको मार डालना चाहता है. लॉर्ड आर द फ्रस्ट यू कैप्टन डोडो नाउ वी कांट ट्रस्ट यू. आई थे कांट ट्रस्ट यू. आई थे ये फिलिस्तीन యొక్క అధికారులు మేము నిన్ను నమ్మం, మరి మేము నిన్ను నమ్మమని వారు అలా చెప్తూ వచ్చారు. లేకిన్ ఫిలిస్తీయుల के जो प्रधान थे उन्होंने कहा कि तुम पर भरोसा रखना मुश्किल है. यू बेटर गो बैक. నాకనే నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో. उन्होंने कहा पीछे चलो. सो लुकिंग वेरी सैड डिसअपॉइंटेड ही केम बैक. అందువల్లనే చాలా విచారంతో ఎంతో నిరాశ చెందిన వాడు తిరిగి వెనక్కి వస్తున్నాడు. యా కరే విచారా నిరాశ ఓకే లోట్ గయా. వెన్ హి కేమ్ సిగ్లాగ్ డిస్కవర్ టు దేర్ సారో. మరి ఇక్కడ తాను సిగ్లకు వచ్చినప్పుడు తన యొక్క దుఃఖాన్ని తాను గుర్తెరుగుతున్నాడు. జబ్ సిగ్లక్ కు లౌటా తో ఔర్ దుర్ఘటన హుయి హై. హి ఫౌండ్ ఎవ్రీథింగ్ బర్న్. ఇప్పుడు తనకున్న అంతా కూడా కాలిపోవడం చూసినాడు. వాహ కే దేఖ్తా హై సబ్ జల్ భున్ కర్కే రాఖ్ హో గయా. ఆల్ ది హస్బండ్ ఆ ఇండ్లన్నీ కూడా కాల్చబడవి. జితనా వో ఘర్ ఝోపడీ తే సబ్ ఖతమ్. నథింగ్ దియా. అక్కడ ఏమీ లేదు. వో సఫాచట్ మైదాన్ హై. వైఫ్ గాన్ చిల్డ్రన్ గాన్ ఎవ్రీథింగ్ గాన్. వారి పోయినది బిడిల పోయినారో కలిగిన సమస్తం కూడా పోయింది. స్త్రీ బచ్చే సబీ కే సబీ చలే గయా. దే బిగన్ టు వీప్. అప్పుడు దుఃఖించడానికి ప్రారంభించారు. సబ్ రోనే లగే. వర్స్ 4 నాలుగవ వచనం. చౌతప. దెన్ డేవిడ్ అండ్ ద పీపుల్ దట్ విత్ హిమ్ లిఫ్టెడ్ ద వాయిస్ అండ్ వెప్ట్.
then no more power to beat. Ika yechudagu shakti legapo vananta biggaraga yechuri. Aur Daud aur ve log uske saath the chilla kar itna roye ki fir unme rone ki shakti na rahi. Wept so much. Varya antaga yechyaru. Khoob bhi roya. No more power to revive them. Ika yeduvataniki evrimaitvani shakti lenantaga yechunaru. Ab rote rote itna roye ki ab roi nahi sakte. Now ladies have the privilege to be married like. మరి ఇక్కడ స్త్రీలుగా ఉన్నటువంటి వారు వారు ఏడవటానికి ఎప్పుడైనా వారు ఏడవటానికి అవకాశం ఉంది. సో ఈ స్త్రీ యొక్క విశేష అధికారాలు ఉన్న వాళ్ళ They can sleep any part of day and night. మరి వీప్ వారు ఎప్పుడైనా పగలు గాని రాత్రి గాని ఏ సమయంలోనైనా కూడా వారు ఏడవచ్చు. అగర్ రోనే కా మౌకా హో జాయే రాత్రి భీ రో సక్తే దిన్ భీ రో సక్తే కిసీ సమయ ఎండ్ నోబడీ కెన్ క్వశ్చన్ దెమ్ మరి వారిని ఎవరు కూడా ప్రశ్నించరు. కిసీ కో సవాల్ భీ నహీ హోగా భాయ్ రోయా కా దే కెన్ వీప్ ఎట్ ద బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వారు బస్ స్టాండ్ దగ్గర గాని రైల్వే స్టేషన్ దగ్గర గాని ఏడవచ్చు. అగర్ బస్ స్టాండ్ కి పాస్ రోయే రైల్వే స్టేషన్ మేర కోయి హర్జ్ నహీ దే కెన్ వీప్ ఇన్ ద మార్నింగ్ ఈవెన్ ఈవెనింగ్ మరి ఉదయ కాలంలో ఏడవచ్చు సాయంకాలంలో ఏడవచ్చు. సుబే భీ రో సక్తే షామ్ కో భీ రో సక్తే వెన్ దేర్ ఆర్ మనీ దే కెన్ వీప్ మరి డబ్బు కావాలో వచ్చినప్పుడు పైసా మాంగో పడే వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ వీప్ మరి ఇక వారికి ఏమేమి కావాలో దాని గురించి ఏడవచ్చు. ఓ చీజ్ మాంగ్తే జర సర్ రోడ్ హల్ బోల్ మోడ్ బే దే కెన్ వీప్ మరి భర్త గాని లోపడకపోతే ఏడవ ఏడవ ఆర్మీ నేమ్ అంటా రోడాలే దట్ ఇస్ ఎ ప్రాబ్లం కై కై వారికి ఇవ్వబడిన మంచి ఆధిక్యత ఏ ఉన్క అధికార హై బట్ మెన్ కెన్ నాట్ అయితే పురుషులు ఆ విధంగా కాదు లేకిన ఆదిమి ఐసా నే కరేగా ఇఫ్ మెన్ స్టార్ట్ గివింగ్ ద సంథింగ్ ఆన్ కై కై పురుషులు గారు ఏడుస్తున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంది. అగర్ ఆదిమి కై రోనే ధోనే లగా తో ఆఫత్ హై హి ఆర్ దిస్ మెన్ ఫైటింగ్ మెన్ నాట్ ఎనీ మెన్ మరి యుద్ధ వీరులు పోరాడేటువంటి వారు మరి సామాన్యమైన వారు కారు ఏ సబ్ లడాకు హై లడ్నే వాలే హై అండ్ నౌ దే ఆర్ వీపింగ్ వెరీ వెరీ లౌడ్ ఇప్పుడు వారు ఎంతో బిగ్గరగా ఏడుస్తున్నారు. అబు జాదా రో రహే హై దే సార్ వాస్ సో గ్రేట్ వారి యొక్క దుఃఖం ఎంత గొప్పదిగా ఉంది అంటే ఇంకో ఇతనా జాదా దుఃఖ బికా దే ఆర్ విమెన్ అండ్ దే చిల్డ్రన్ వార్ టికెన్ క్యాప్టివ్ ఎందుకంటే బై అమెరికాయిస్ ఈ అమెరికన్ల ద్వారా తమ యొక్క బిడులు తమ యొక్క భార్యలు బిడులు తమ కలిగిన సమస్తమును వారి వారు దోచుకుని क्योंकि उनके स्त्री बच्चे सब के सब वो बंधुआई में चले गए. They even wanted to stone David. నాకర్ అందువలన మరి తకిర ప్రజలందరూ కూడా చేరి దావీదును రాళ్లతో చంపడానికి కూడా వారు సిద్ధపడుతున్నారు. దావూద్ కే అప్నే సాథీ భీ ఇతనా నరాజ్ హో గయే కి ఉసీ కో పత్థర్వా కర్నా చాహే. Verse 6 says that. ఆరవ వచనములో and David was really distressed for the people spake of stoning him. దావీదు మేకిలు దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులు కందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనగా ఆర్ దావూద్ బడే సంకట్ మే పడా క్యూంకి లోగ్ అప్నే బేటే బేటియోం కే కారణ్ బహుత్ శోకిత్ హోకర్ ఉస్ పర్ పత్థర్వా కర్నే కీ చర్చా కర్ రహే థే బికాజ్ ఇట్ వాస్ డేవిడ్స్ మిస్టేక్ ఎందుకంటే ఇది దావీదు యొక్క పొరపాటు క్యూంకి ఉన్నోనే జానా కీ దావూద్ కే కారణ్ ఐసా హువా బికాజ్ He ought to have consulted God before joining the Philistines. He, David, Philistine, charakamunda, devriyada, saru vicharin chhoda valisnadi. Because Philistines ke saath ho jaane ke pehle usko Ishwar se puchna chahiye. Another okay, he was going to God and God helped him. Second 20 itara sandarbhalalo, saru devriyada ke pehle vicharin chunde vado, devr taru sahay chese va chesto nado. Aur dusre samay me wo Parmeshwar ke paas gaya, Parmeshwar uski puri sahayata ki. And now he became impatient. Aita yipudu dusse. తాను ఓట్ లేని వాడిగా కార్యం చేస్తున్నాడు. లేకిన్ అప్ దేఖతే హై కి అధీర్ హో కర్కే దూసరా కామ్ కర్తా హై. దే ఆర్ యుక్రేన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ బికమ్ ఇంపేషెంట్. మన యొక్క జీవితాల్లో కొన్ని సమయాలు ఉంటవి మనం అందరం కూడా ఇలాగూ మరి ఓట్ లేనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం. హమారే జీవన్ మే భీ ఐసే అవసర్ ఆతే హై జిస్మే హమ్ ధీరజ్ ఛోడ్ దేతే హై. వి సే వెల్ ఐ హావ్ బోర్న్ సఫిషియెంట్లీ I have born enough. Gaya karne nu, samastonu, naal taginata kaligittu naru. Hum kehte hain ki bhai kaafi der tak sahe hain. Now I can't be any longer. Mari karne nu ka ka yehi mari na keva lek. I can't be any longer. Ab aage sahe nahi sakte hain. We feel so discouraged. Mari enta ento nirash chende pota. Hum hatash hote hain. It's to impatience. Many people have done things without finding God's will. Gakare ilati orpulainatundi jeevithamalo mari devuni ka yerpadu chithuvuni kanukodukunda karyalu chestu untaru. Oh adhir ho karke kitne logon aise kaam kar dale jo nahi karna tha. And that's why you find today their women and their children captive to sin and darkness. Andwane varu streelu vidulu
मर अनेक विधुंड पापमुने को बारिसले का दास ले पहने वार का उन्होंने चलिए आज पाते हैं कि उनके स्त्री बच्चे सब के सब जो है वो दासत्व में हैं. That's why you find so many unhappy homes and broken homes. अंदर नहीं संतोष लेने ग्रहालु विरी पहने टुकड़े ग्रहालु अनेक मगा चुस्तुना. इसीलिए आप ऐसे ऐसे घर पाते हैं जहां पर खुशी आनंद बिल्कुल ही नहीं है, टूटा हुआ. So many young men living in sin in so many houses of believers. क्या करें विश्वास लेकर ग्रहालु लोकुड़ा यावनस्तुलु यावनस्त्रांडु पापुलु जीव इतने युवक युवती हैं जो विश्वासियों के घरों में भी पाप में जी रहे हैं. And the parents are now weeping for them. वारे तल्लीदनलु वारे विषयलो दुख बढ़तो ना रहे हो. अब माता पिता से रोते हैं. Because they fail sometime somewhere in finding God's will for them. इन दुकान के टे वारु वारे विषयलो दायवचितो देवने का यह पढ़नो कन्नगोटोलो वार तापी पॉइंट ना रहे हो. क्योंकि वही थे जो उनके लिए परमेश्वर की इच्छा ढूंढने के लिए कहीं ना कहीं पर चूक गए. And that's why now they are shedding tears. अंदर ने वारे पुर कन्नीर कवर सुना रहे हो. और फल उसका है आज रोना पड़ता है. But God verses. आज देवने का वाक्य उसे लिखा है. लेकिन परमेश्वर का वचन कहता है. In Second Timothy. रेनवा तिमोते. दूसरा तिमोते. धोखा दे सकते हैं परमेश्वर हमको धोखा नहीं देता. अबाड़त फेथफुल आयना नमक में वारगारी उन्होंने आरो वो विश्वास योग बना रहता है. Every time we go back to him, हमला वस्तु मारो ये पर्यायलु मानो मानो तगिंस कोरी आयन तो कोई तो ना हो. जब कभी भी हम जाएं और अपने को दीन करें उसके सामने. He forgives us. आयन मानो क्षमित चलो. तुरंत हमको क्षमा देता है. Enables us to recover every loss. मारो ये ते नष्टपो नष्टपड़ी उन्होंने ना हो. दान अंतर तेरी पुण्य लावना मारो शक्ति नानु करी स्थान. और सहायता करता कि जो कुछ हमने खो भी डाला फिर वापस पा जाए. యాజకుడు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దుకు తీసుకుని వచ్చెను. దావూదు అహీమెలెకు పుత్ర అబ్యాతారు యాజక్ సే కా ఏఫోదు కో మేరే పాస్ లా తబ్ అబ్యాతారు ఏఫోదు కో దావూదు కే పాస్ లే ఆయా. వర్స్ 8 8వ వచనం. అండ్ దేవుడు రిక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ సేయింగ్ షల్ ఐ పర్సూ ఆఫ్ దిస్ షల్ ఐ ఓవర్టేక్ దెం అండ్ హి ఆన్సర్డ్ హిమ్ పర్సూ అండ్ దౌ షల్ ష్యూర్లీ ఓవర్టేక్ దెం విదౌట్ ఫెయిలింగ్ అట్ ఆల్. నేను ఈ దండును తరిమిన యెడలా దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ఆర్ దావీదు యెహోవాసు పూచా క్యా మై దల్ కో పీచా కరు क्या उसको जा पकड़ूंगा. उसने उससे कहा पीछा कर क्योंकि तो निश्चय उसको पकड़ेगा और निसंदेह सब कुछ छुड़ा लाएगा. चाहिए था कि यही पूछना जो है पहले वो करता. But God will never force us to come to him. आयते देवड़ थाने यदु वचुनेट लगा आयना बलवत उचायर. लेकिन परमेश्वर दबाव नहीं डालता है कि हम उसके पास आएं. We must go to him willingly. मारे वो इसे पूर्व कमगार यदु कुवेल वेलनो. हम उसके पास अपनी इच्छा से जाएं. So David repented. दावीद इकड़ा पश्चाताप पड़ चुनारे. तो दाऊद ने पश्चाताप किया. And he sent for Abiathar. इपड़ अबियातार दगर पंपिस्तुनारे. और अबियातार के लिए उसने भेजा. And God spoke to him. अपने देवड़ तो माटलाडनारे. और परमेश्वर ने उससे बातें. Now I forgive you. नेने पुनि ने क्षमिस्तुनारे. मैं तुझको क्षमा करता हूं. Now you go and overtake the Amalekites and recover all. गाय करने वेली अमाले नी करेला समस्त वनो नी संपादिंचुको. आप जा करके अमालिकियों को पकड़ो और सब कुछ वापस ले आओ. Even if speaking, no hope of recovery. मारी मानव रीतिगा मात्लाडते तिरिगि अवन्नी कूडा संपादिंचुकोने विषयंलो ए विधमैनटुवंटि निरीक्षण लेदु. मानवीय रूप से कोई आशा नहीं थी कि फिर से सब कुछ वापस हो जाए. Because America was a large number. ఎందుకంటే అమాలేకులు విస్తారమైనటువంటి సంఖ్య కలిగిన వారుగా ఉన్నారు. क्योंकि అమాలేకి సంఖ్య में बहुत अधिक थे. They many weapons of warfare. వారికి యుద్ధాయుధములు అనేకముగా ఉంటున్నవి. Many weapons. और उनके पास युद्ध के कितने हथियार भी थे. But David had nothing.
आइए दाविद दूसरे ये भी ले लो दाऊद के पास कुछ नहीं था मरे मरे हैर मस्तिष्क ने मेरे भाई मरा काइश मारी सामाता किरा ये वे ताई दाल नहीं हो अब अन्य कुड़ी अमाले की ले चीज करी पहना रहे वो कुछ भी उनके पास था सब अमाले की ले गए बार देव डू वेर गॉड आइए दाविद देव ने कल लोबड़ी ना रहे पर दाऊद ने परमेश्वर को माना इन वेरी सिंपल वे ऑन द वे दे फाउंड इजिप्शियन मारी किरा मारी विल्ले दाल लो नहीं मारी वका आईगुप्तीर ने सवार कर गुनार बड़े सरल रूप से जा रहे थे एक मिस्री को पाए ऑलमोस्ट डाइंग पर एक थाने पोटारे की सिद्ध बगाव ना डू अब वो अध मरा सा पड़ा सा मर रहा तो देखिए विम सब फूड ये पड़ा तने के कौन सा आहार बिचना है उसको थोड़ा खाना खिला दिया ई वार रिवाइव्ड आ तो तेरी ब्रति ना डू तो थोड़ी जान आ गई एंड फाउंड आउट ई वार वन ऑफ द सेवेंस पता लगा कि के अमाले की मालिक का ये दास था ఇప్పుడు ఆ మార్గ మధ్యలో తాను రోగి అయినారు రాస్తే బిమార్ పడ తన యొక్క యజమాని తాను అక్కడ విడిచిపెట్టిపోయినాడు మాలిక్ ఇప్పుడు చనిపోయే దశలో ఉన్నాడు మరణి అతని యొక్క సహాయం ద్వారా ఈ అమాలేకీలు ఉన్నటువంటి స్థలాన్ని వారు కనుగొన్నారు నౌకర్ కి సహాయతా పతా లగా కి అమాలేకి కహా హై And they found them eating and drinking. वारु तिनी त्रावटंगा सुचारे ओ क्या पाया तो खा पी रहे मौज कर रहे हैं वो ने सर्दी क्यों पा दे हठात का वार में तो पड़ रहे अचानक से उनके ऊपर छापा मार And they smoked all the Philistines. क्या करा this book. सब अमालेकियों को मार डाला एंड दे रिकवर्ड देयर विमेन देयर चिल्ड्रन एंड मच मोर दे लॉस्ट वारु वारे स्त्रीलनु वारे का बिडलनु वारु पोगट्टुकोने दान अंतकंटे इंका एक्कुव रीतिगा ताम मल्ला तिरिगि संपादिंचारु और इस तरह से न केवल अपने स्त्री बच्चों को छुड़ा लिया पर उसे बहुत ज्यादा भी और संपत्ति भी उनको मिली ब्रॉड बैक ए ग्रेट फायर बहुत ज्यादा वो लूट ले आए सो मच सो दे वर एबल टू पे एवरी डेट ऑफ पास्ट 8 इयर्स మరి 8 సంవత్సరాల్లో వారు ఏ అప్పులు కలిగి ఉంటున్నారో వాటన్నిటి కూడా చెల్లించగలిగేంతటి మరి ద్రవ్యాన్ని సమకూర్చుకొచ్చినారు ఇతని జాదే సంపత్తి తీ కి 8 వర్షం కా జో కర్జా తా పీచే కా సబ్ చుకా ది 26 26వ వచనం 26 అండ్ డేవిడ్ కేమ్ టు డిక్లేర్ హి సెంట్ ఆఫ్ ద స్పాయిల్ ఆన్ ది ఎల్డర్ ఆఫ్ జూడా ఈవెన్ టు ద సెన్ సేయింగ్ బిహోల్డ్ ఏ ప్రెజెంట్ ఫర్ యు ఆర్ ది స్పాయిల్ ఆఫ్ ది ఎనిమీ ఆఫ్ ద లార్డ్ దావీదు సిగ్లకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇస్తున్నారని చెప్పి వారికి పంపాను మార్చి మార్చి చివరి వచనం హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించను అన్ని స్థలాలకు జితిన స్థానం మే దావుద్ అప్నే జనం సమేత్ ఫిరా కర్తా తా ఉన్ సబ్ స్థానం మే ఫర్ 8 ఇయర్స్ హీ యాజ్ మెన్ హాడ్ టు ఫైండ్ షెల్టర్ ఇన్ స్త్రీ బేసిస్ ఎనిమి సంవత్సరాల కాలంలో తాను తనతో కూడా ఉన్నటువంటి ప్రజలు అనేక స్థలాలలో వారికి ఆశ్రయము కావాల్సి ఉన్నది ఓ పిచ్చే 8 వర్షం మే జబ్ భాగే భాగే ఫిర్తే తే యహాన్ వహాన్ ఉన్కో శరణ్ లేని పడతీ థీ సమ్వేర్ ఇస్ హియర్ వన్ డే టు డే త్రీ డే ఎస్ కేస్ మేబీ మరి ఇక్కడ ఒక స్థలంలో ఒక దినం మరి రెండు దినాలు మూడు దినాలు ఈ విధంగా ఆయా స్థలాలలో వారు తిరుగుతూ వచ్చారు ఆ జైసే ఆవశ్యకత పడతీ థీ కహీ ఏక్ దిన్ కహీ దో దిన్ కహీ తీన్ దిన్ కహీ జ్యాదా ఖర్చ్ అని బీయింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ కప్య అకౌంట్ క్లిక్ క్లియర్లీ కాకనే తాను దేవుని సేవకుడిగా ఉన్నందు చేత తనకునేటువంటి లెక్కంతో కూడా తాను తేటగా ఉంచుకున్నాడు పరమేశ్వర్ కా జనతా ఇస్లియ సారా హిసాబ్ ఠికానే సే రక్తా థా హీ న్యూ వేర్ ఇస్ వాట్ హి రిసీవ్డ్ మరి తాను ఎక్కడ ఏ స్థలంలో ఎంత పర్ తీసుకుని ఉన్నాడో అది తాను ఎరుగును ఓ జనతా థా కి కితనా పాయా కిస్సే పాయా సమ్వేర్ ఆర్డినరీ ఫుడ్ సమ్వేర్ గుడ్ ఫుడ్ మరి కొంత కొన్ని స్థలాలలోనేమో మరి సామాన్యమైనటువంటి ఆహారం మరి ఒక స్థలంలో మంచి ఆహారం కహీ తో సాధారణ భోజన దియా కహీ తో ఠకానే సే ఖిలా దియా సమయ ఓన్లీ చారు సమయ ఓన్లీ చికెన్ మరి కొన్ని కొన్ని స్థలాలలో ఒకటి చారు వచ్చి తీసుకున్నారు కొన్ని స్థలాలలో మరి ఇక్కడ కోడి మాంసం కహీ తో ఖాళీ చారు దే దియా కహీ ముర్గీ దే దియా హీ యు ఆర్ ఎవ్రీథింగ్ మరి అదంతా కూడా తాను ఎరిగి ఉన్నాడు అకార్డింగ్లీ
event are sending back. Kakane Saru, Yakaka, Yavanga, Siskurado, Dari Prakarangane, Adavaru Pumpinchin. So, Siko Yad Karke, Jahan Jahan se Jassi, Balai Militi, Vaise, Bej Diava. There are some believers, they are very, very clever in borrowing money. Marakantam and Vishwas Lunaro, Varu Dabuno, Apu Aputolo, Sara Telugu. It may look very Hosiar of Terubia Karjalene. When they come to you, Varu Yadagra Kotinapro, Apke Pasate, it's so nicely, so sweetly, so lovingly, so kindly, my story. Gakanavar Tamakune 20, Katalani Kura Yanto, Sakaga, Marianto, Ramyunga, Varu Yavaristotar. Oh, Apni Kahani, Bare Sundar Roops, Bare Manohar Roops, and Meteor Roops, Apu Batangi. I'll pay next month. मैं तो वोच्चे मासूलों ने इच्छा था। वो कहते कि अजी दूसरे महीने दे दूँगा। I'll pay within a week. Within a week. वक्का वारोलो इच्छा था ना? सिर्फ एक हफ्ता। Every month 2 weeks. अलग मुझे रेंड वारालो। अब अगर नहीं सके तो सिर्फ दो। Now 1 week gone, 2 weeks gone, 1 month gone, 1 year gone, 5 years gone. क्या कि इपर वक्का वारो इंडी रेंड वारालो नहीं मु वक्का नेला इपर इंडी इलाका जो सावत्रा ले एक हफ्ता गया दो हफ्ता एक महीना दो महीना पांच बरस खत्म देर इक्वली क्लाउड फॉरगेट गायकने इक्वली क्लाउड फॉरगेट मर जाने मर्च पोर्ट लोग कोड़ा अंत तेलुगु गाने उठा उसके बाद भूल भाल गए जाओ दे वेरी वेरी क्लेवर इन डूइंग सो गायकन आ विदेगा चेट लो तार इकतेगा तेलुगु गा उठा रहे आप बड़े होशियार हैं इसे करने में बट डेविड केप्ट अकाउंट एवरीथिंग आई थे दाविद मारे तारा विषय में नेटवर्क लेकर तो एक बड़ा बात रहेगा उनसे कोने आ लेकिन दाऊद सब हिसाब को रखता है एनी पेड एवरी डेट जॉयफुली नॉट बाय कंपल्शन ये तो बलवंत रूप होगा क्या कुना मारे संतोष पूर्वक होगा तारा अच्छी और धंते एक बड़ा चैलेंज वेस ने और हर एक का जितना पावना था चुका दिया बड़ी इच्छुकता से बिना दबाव He recovered his spiritual loss. Hari, daan antar ko akunda, mari daanu tiri, atmi mein nasan antar ni tiri panjaro. Itna hi nahi, jo atmik nuksan uthaya tha, wo bhi wapas le. That's our fourth stone. Aye, mana ka naal ka rai. Ye hamara chautha patra. Every loss can be recovered. By humbling ourselves. मारे ना मारो तगिंच करने द्वारा ये नहीं थे नष्ट बड़ी ना हो श्री दान अंतुने कुड़ा संपादन चुका करा कितनी बड़ी भी हानि क्यों नहीं हुई है अगर हम अपने को दीन करें सब वापस आ जाए He abided faithful. आई ना नमक में ना वाड़ का उन्ना डो वो विश्वास योग बना रहा We may deny him. We may fail him. I don't believe in him. मानो आयर निराकरण चुवाचु आयर विशालो मानो थप्पे बहुत गाने आयर नमः देने वाले को हम उसका इनकार कर सकते हैं धोखा दे सकते हैं उस पर विश्वास नहीं कर सकते हैं he about him faithful. आयर न मात्रों तारों नमः को सुधरगा बनाए लेकिन वो विश्वास योग रहेगा and by believing in that every loss of any kind can be fully recovered. దారిని మనం విశ్వసించుడు ద్వారా మనం నష్టమైనటువంటిది ఏ రూపంలో ఉన్నా దాన్ని పూర్తిగా తిరిగి పొందగలం. ఏ విశ్వాస కర్నే సే మారే చాహే జిత్నా బడా భీ నుక్సాన్ క్యూ నహీ హువా హో సబ్ వాపస్ ఆ. Most of you have suffered a very heavy loss through your many many shameful mistakes. దాకనే మీరు మీలో జరించి మీరు చేసిన అనేక సిగ్గుకరమైన పొరపాట్ల వలన ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని అనుభవించుకుంటున్నారు. ఓ అప్నే కిత్నే గల్తియో సే ఆప్ ఎసే కిత్నో నే బడే శర్మ్ కే సాత్ బహుత్ బడా నుక్సాన్ ఉఠాయా. ఈవెన్ దో యు ఆర్ ఎ బిలీవర్ నీ ఒక వేళ విశ్వాసముగా ఉన్నప్పటికీనే జాబ్ యా విశ్వాసి హై అండ్ యు న్యూ హౌ టు ఫైండ్ గాడ్ విల్ మరి దేవుని యొక్క చిత్తమును ఎలాగో తెలుసుకోవాలని ఎరిగినప్పటికీనే ఔర్ ఆప్ జాన్తే హై కైసే పరమేశ్వర్ కి ఇచ్ఛా ఢూండ్నా బట్ సమహౌ యు బికేమ్ ఇంపేషెంట్ ఐతే ఏదో ఒక విధముగా ఆ విషయంలో ఓర్పు లేని వాడుగా ఉన్నా लेकिन किसी तरह से अधीर हो गए because of mother's pressure father's pressure anybody pressure अरे तल्लियो you know well god తండ్రి యొక్కయో మరి ఇతరుల వారి యొక్క మరి ప్రోత్సాహం బలవంతమైన చేతను దేవుని యొక్క చిత్తును విడిచిపెడుతున్నావు చాహే మాతా కే దబావ్ సే పితా కే దబావ్ సే చాహే కిసి కుటుంబ కే దబావ్ సే బట్ నౌ యు ఆర్ సారీ అయితే ఇప్పుడు నీవు విచారిస్తున్నావు లేకిన్ అబ్ అబ్ అఫ్సోస్ కర్తే హై యు వాంట్ టు రికవర్ యువర్ లాస్ మరి నీవు ఈ నష్టాన్ని తిరిగి సంపాదించుకోవడం కోరుతే చాహతే హై కి జో నుక్సాన్ హువా ఫిర్ హమ్ వాపస్ లే లే కమ్ అట్ హిస్ ఫీట్ అగైన్ అరే త్రీ ఆయన పాదముల దగ్గర లేకిన్ ఫిర్ ఉస్కే పాంవ్ కే పాస్ అప్ ఆయి విత్ ఫుల్ హ్యూమిలిటీ ఎంతో సంపూర్ణమైన తగ్గింపుతో విధేయతో పూరి దీనతా కే సాత్ దట్ ఇస్ అవర్ ఫోర్త్ స్టోన్ అదే మనక నాలుగవ రాయి ఏ హమారా చౌథా పత్ర హై ద రికవరీ ఆఫ్ ఎవరీ లాస్ By coming back unto God wholeheartedly. Mari sampoorna vaina hrudayamto devuni yedu tirigi vachadu dwara manam ye ye vishayallo nashtamaina varanga untunamo aa nashtana antani kuda tirigi pondagalugutunnam. Oor ichcha se parmeshwar ke paas aane ke dwara jitna bhi hamara nuksan hua hai sab hum wapas paa sakte hain. One more stone left. మరి ఇంకొక రాయి విచ్చిపెట్టబడింది అది ఒక పత్ర రాయి వి లీవ్ ఇట్ ఫర్ టుమారో అది రేపటికి విచ్చిపెడదాం ఒక పత్ర కు కల్ కలి రాయి నాకు ఈక్వలీ ప్రెషస్ స్టోన్ అది కూడా మరి సమానమైన ప్రశాంతమైనటువంటి రాయి ఓకే వైసే బహుమూల్య పత్ర ద లార్డ్ ఆఫర్ యు
a good sling with five stones. Gaykana aidu raalato kunnetvanti manchi chikkamunu neeku aina ichyuntunadu. So Parvishshur aapko ek gopan deta aur ye paanch patthar deta. With these you can kill the enemy. Ee vidito neevu shatruvunu vaadivuchu neevu sampagalo. Ye taakin patthron se aap shatru ko maarale. You can defeat any attack of the enemy. Ee vidito neevu shatruvunu vaadivuchu neevu sampagalo. Ye taakin patthron se aap shatru ko maarale. You can defeat any attack of the enemy. Shatru yokka ye vidhaina poratam ainappudikini vaari neevu odinchagalo. Chahe kisi tarah kabhi aakraman shatru ka kyon nahi ho aap usko hara sakenge. Let him come like against you like a lion, like a wolf, or like an angel, or like a flood. Mari aa shatru nee meeduku oka simhamalanu mari todeyalavalanu lega oka pravahamalanu oka dootavalanu vachinappudikini. Oh shatru chahe sinh bankar aaye, chahe hundar bankar aaye, chahe doot bankar aaye, chahe baad bankar aaye. Ask God to give you those five stones. Mari devudu meeku aidu raalanu anugrahinchinatluga prabhunu adagandi. Parmeshwar se maange aap ki prabhu humko wohi paanch patthar dena. But he will take away your five stones. Aithe nee daggarundi aidu raalanu ayana teesi vestadu. Lekin aapke thaili mein jo paanch patthar usko pehle le lega. You can't have both. Mari rendittidi kuda neevu kaligi undalevu. Dono nahi rakh sakte. We want God to help you in every situation. Prati paristhitilonu devudu neevu sahayam cheyalani neevu korutunnaa. Chaste ki har paristhiti mein parmeshwar aapki sahayata karega. And enjoy his faithfulness. Aayana yokka vishwasithanu anubhavinchu aur uski vishwas yogyata ka anubhav karega. Claim these five stones. Ee aidu raalanu koru. Aaj in paanch patthron ko aap daava karein. Now going to pray. Ippudu prarthana cheyabothunnaamu. Aap hum prarthana karenge. May we request you and may we beg you, please do not move till we have last prayer. దయచేసి మేము చివరి ప్రార్థన ముగించేంత వరకు మీరు కదలకూడదని మిమ్మల్ని ఎంతో వినయంతో వెతుకులాడుతున్నాం. ఆప్తి వింతి హై కి జబ్ తక్ ప్రార్థన సమాప్త్ నీ హో జాతీ కోయి అప్ని జగత్ నా ఉఠే. Wherever you are. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ. చాయ్ అప్ జహాన్ బైఠే. Be very very patient and reverent. మరి ఎంతో ఓర్పుతోను ఎంతో భయభక్తులతోను మర్యాదగాను ఉండండి. తో బహుసి ఆప్ ధీరజ్ కే సాత్ ఆర్ భక్తిపూర్ణ బనే.